ఓం శ్రీ రామ్ సాయను రెండక్షరములు మాయను తొలగించి మోక్షమునిచ్చును రేయింబవలు జపింపు బాయకు శ్రీ సత్యసాయి పాదములెప్పుడు స్వామి పాదపద్మాలకి అనేక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ ఈరోజు సుదినం శ్రీ సత్యసాయి విద్యార్థులందరూ ప్రేమపూర్వకంగా సమర్పించేటువంటి ఈ సమర్పణ కార్యక్రమంలో ఇరవై ఆరవ సమర్పణ కుసుమాన్ని స్వామి పాదపద్మాల దగ్గర సమర్పించి మనందరితోటి వారికి ఉన్నటువంటి అనుభూతుల్ని పంచుకోవడానికి విచ్చేసిన గౌరవనీయులు ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారికి మనందరి కరతారాధనలతో ప్రేమపూర్వక హృదయపూర్వక స్వాగతాంజలి ఓ ఒక ఇంత తెలిసిన వాణి జన్మమే జన్మూ అంటూ వాళ్ళ తాతగారు అనిల్ కుమార్ గారిని సుగుణ రత్నాకర్ గారిని ఇద్దరి భుజాల మీద చేతులు వేసుకుంటూ బ్రహ్మ సమాజం వైపుకి తీసుకువెళ్ళి ఆ బ్రహ్మ సమాజంలో చెప్పేటువంటి సూక్తులన్నీ కూడా వారికి చిన్నప్పటి నుంచే అలవాటు చేశారు పుత్రుడు నీదయా పుత్రిక నీదయ పుత్ర పౌత్ర కళత్రమునీదయా అంతా దయరా అఖిలోథారా అంతా నీదయరా అని ఆ తాతగారు ఆ మనవళ్ళకి నేర్పిస్తే రోజున తాతగారులకి మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాట్సాప్ ఫేస్బుక్ నేర్పిస్తున్నారు అలాగా ఆ బాటలో పయనించి అందరిలాగానే విజయలక్ష్మి ఆంటీకి బావులేదన్న వంకతో స్వామి ఎంపిక చేసుకుని వారిని పర్తికి తీసుకొచ్చి ఆ రాగానుబంధంలో ఆ ప్రేమానుబంధంలో బందీ చేసేశారు మన కామరాజ్ అనిల్ కుమార్ గారిని మన స్వామి బంగారు తండ్రి కామరాజ్ అనిల్ కుమార్ గారి నుంచి గురించి మీ అందరికీ చెప్పడం అంటే చాలా సాహసం చేయడం కానీ కొన్ని విషయాలు మనందరికీ తెలియనివి కొన్ని విషయాలు ఉన్నవి కాబట్టి ఒక్క రెండు విషయాలు మాట్లాడుకుని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి కామరాజ్ అనిల్ కుమార్ గారి ప్రసంగం కోసం మనందరం వెయిట్ చేస్తున్నాం సారీ వెయిట్ చేస్తున్నాం కాబట్టి వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరంలో స్వామి సన్నిధిలో ప్రసంగం చేయవలసినటువంటి భాగ్యాన్ని కొద్దిలో కోల్పోయి వెంటనే స్వామి తమ ప్రేమానురాగాలతోటి డెబ్భై ఎనిమిదో సంవత్సరం దసరా సందర్భంగా అనిల్ కుమార్ గారిని పిలిచి పూర్ణచంద్ర సభా మంటపంలో వారిని ప్రసంగం చేయమని ఆ డెబ్భై ఎనిమిదో సంవత్సరం దసరా నుంచి మొదలు పెట్టుకుని స్వామి సన్నిధిలో సంవత్సరానికి ఒక నాలుగైదు సార్లు పండగల్లో స్వామి సన్నిధిలో తను ఉపన్యాసం చెప్తూ స్వామి సన్నిధిలో ఉపన్యాసం చెప్తూ పంతొమ్మిది వందల ఎనభైలో జోనల్ కన్వీనర్గా ఆంధ్ర రాయలసీమ జోర్నల్ కన్వీనర్గా స్వామి చేత ఎంపిక చేయబడి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం స్వామి పుట్టినరోజు పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యస్థాయి సేవా సంస్థల అధ్యక్షునిగా స్వామి చేత నియామకం చేయబడి యావత్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లోనూ సమితిల్లోనూ భజన మండల్లోనూ స్వామి సందేశ వ్యాప్తిని ప్రభంజనంలాగా చేసి ఆ స్వామి యొక్క మహా సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి ఒక బిందువైనటువంటి శ్రీ కామరాజ్ అనిల్ కుమార్ గారిని స్వామి ఆ రోజున ఏ విధంగా ఆశీస్సులు అందించారంటే హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ విత్ నోబుల్ క్యారెక్టర్ మే యూ స్ప్రెడ్ స్వామీస్ మెసేజ్ టూరింగ్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ బంగారు అని చెప్పి స్వామి దీవించారు ఆ దీవెనలతోటి యావత్ ఆంధ్ర రాష్ట్రం అన్ని జిల్లాల్లోనూ అన్ని భజన మండల్లోనూ అన్ని సమితుల్లోనూ గ్రామ గ్రామాల్లోనూ అన్ని గ్రామాలు అన్ని సమితులు అన్ని భజన మండలాలు తిరిగినటువంటి ఏకైక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కామరాజ్ అనిల్ కుమార్ గారు మాత్రమే చెప్పడానికి సందేహం లేదు సంశయం లేదు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తికి హనుమంతుళ్ళ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి అర్జునుడులా ఈ యుగంలో షిర్డి సాయిబాబాకి దాస్గణుల అలాగే భగవాన్ రమణ మహర్షికి కావ్యకంఠ గణపతిల అరవింద యోగికి శ్రీమాతల భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి మన ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు సాయి వాణి అయి తమ స్వామి యొక్క దివ్యవాణిని ప్రపంచం నలుమూలల వ్యాప్తి చేస్తూ స్వామి సందేశాన్ని అందరికీ వినిపిస్తూ సుమారు ముప్పై దేశాల్లో స్వామి సందేశాన్ని ఇప్పటి వరకు వినిపించి ముప్పై పుస్తకాల వరకు రచన చేసి ఎంతో స్వామి యొక్క వాణిని మనందరం అనుకుంటాం స్వామి బంగారు తండ్రి మన భాష మాట్లాడుతున్నారు అని మన భాష మాట్లాడే భగవంతుడు భాష భగవంతుడి భాష ఆ భాషని ఇంగ్లీష్లోకి మిగతా విశ్వవ్యాప్తంగా అందరికీ అర్థమయ్యే రీతిలో సుమారు ఇరవై మూడు సంవత్సరాలు నిరాఘాటంగా ట్రాన్స్లేషన్ చేసి స్వామి యొక్క స్వామీప్య సాలోక్య సారూప్యాలను పొందినటువంటి ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారిని ఈనాటి సమర్పణలో ఇరవై ఆరవ సమర్పణ స్వామి పాదాల చెంత సమర్పించవలసిందిగా సవనీయంగా కోరుతూ సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ బాబా మహారాజ్ కి ఇదే నా హైదరాబాద్ గొంతులో నాతో రెండు పల్లెటూళ్ళలో వినిపిస్తా సమర్థ సద్గురు సాయినాథ్ బాబా మహారాజ్ కి అది ఒప్పుకున్నాను భగవాను కీర్తించేటప్పుడు సంకీర్తన సమయంలోనే ఉచ్చైశ్వరంతో పాడాలి భజన చేసాడు గొడకూడదు సనకూడదు దీని గురించి వ్యాఖ్యానం ఒక మాట చెప్తాను ఆంధ్రదేశంలో సుప్రసిద్ధ రామభక్తులై రామ ప్రత్యక్ష సాక్షాత్కార అనుభూతి పొంది యాదాంధ్ర దేశంలో శిష్యులు కలిగి బాబా భక్తులైన వారు శ్రీరామశరణ్ గారు శ్రీరామశరణ్ గారు మహా మహామహాభక్తులు వారొక మాట చెప్పారు ఎవరైతే భగవన్ వారన్నారు మీరు నన్ను తిట్టుకోవద్దు ఏమన్నారు ఎవరైతే బిగ్గరగా నామాన్ని ఉచ్చరించి సంకీర్తన చెయ్యరో మరు జన్మలో నోరు పడిపోతుంది అన్నాడు ఇక మీ ఇష్టం తరువాత ఈయన ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పారు వినటానికి బాగానే ఉంది కానీ నాకు నిజమా అనిపిస్తుంది నాకు ఏ పాటివాళ్ళం చెప్పండి ఏ పాటివాళ్ళం స్వామి గుర్తిస్తే విఐపిఎలం వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఆయన గుర్తించకపోయినా విఐపిఎలమే వెరీ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ ఎవడైతే రండి సార్ రండి సార్ అన్నాడో ఆయన గుర్తించకపోతే పొండి సార్ పొండి సార్ అనడానికి కూడా సిద్ధం యమదూతలు వారే విష్ణుదూతలు కూడా వారే అస్మత్ సేవాదళం అంచేత మనకేదో అనుకోకూడదు వారి చూపే నేను ప్రజ్ఞ అబ్బో అబ్బో అనుకో ఏమీ లేదు నిజంగా నా నమ్మండి నమ్మకపోండి నా గుండె చప్పుడు కంటే ఎక్కువ సార్లు నా గుండె చప్పుడు కంటే ఎక్కువ సార్లు నా దేవుంది అని భావిస్తూ ఉంటాను నా దేవుంది స్వామి నీ కరుణ తప్ప నా దేవుంది ఎందువల్ల నాదేం లేదని తెలుసుపోయా ఏ కారణం చేత చాలామంది నాదే ఉందన్న వాళ్ళు శంకరమాణ్యాలు పట్టం చూశాను గనక నాదే అనుకున్నావు పోయావే అనుమానం లేదు అది ఎట్లా జరిగింది వస్తున్నాడు అర్జునుడు రథంలో వస్తూ ఈ కృష్ణుడు నిర్యాణం తర్వాత వస్తున్నాడు కృష్ణుడు నిర్యాణ అనంతరం చెప్పాడు అర్జునుడికి నాయన ఈ గోపికల్ని అక్కడ దింపరా హస్తినాపురం వాళ్ళు నన్ను ఆశ్రయించుకొని ఉన్నారు నాయన నా అవతార సమాప్తి తరువాత వీరిని హస్తనికి చేర్చరా అన్నాడు ఏముంది చేర్చడమే కదా అనుకున్నాడు బయలుదేరాడు గొల్ల పిల్లలు గొర్రెలు కాల్చుకునేవాళ్ళు కొట్టారు అర్జునుడిని నీ గాంధీ ఏమైంది నీ పాశుపదాస్త్రమేమైంది నీ పర్సనాలిటీ మున్సిపాలిటీ అయిపోయింది కనుక ఎవరైతే మనం నాది అని అనుకున్నామో అర్జున గర్వభంగం తప్పదు ముఖ్యంగా స్వామి విషయంలో ఎందరెందరినో చూశాను ఎందరెందరినో చూశాను నా స్వీయ అనుభవంలో చెప్పాలి అంటే కేవలం గుంటూరు మాజేటి గురవయ్య హైస్కూల్లో చదువుకున్నాను పక్క దేశవాళి విద్యాభ్యాసం ఎస్ఎల్సి దాకా తెలుగు మీడియం ఇంటర్మీడియట్కి వచ్చాక ఇంగ్లీష్ మీడియం అలాంటి వాడిని తీసుకెళ్ళి ప్రపంచం అంతా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించెట్టు వినిపించిన సాయి వాణి ఘనత తప్ప నా బాణి కాదని మీకు తెలియజేస్తాను ఒక చీపురు పుల్లైనా సరే అట్లా నిలబెట్టగల స్వామి అది నా సామర్థ్యం నుండి పాప అమాయకుడు మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చారు కాబోలు అనుకుంటాం చాలామంది నా గురించి నువ్వు అంతవాడు అంతవాడు అన్నప్పుడు ఆహా అనుకుంటా నేను నా సరుకు నాకు తెలుసు కనుక రెండవ అంశము గుంటూరులో ఉండగా ఇరవై ఆరు సంవత్సరములు ఆంధ్ర క్రైస్త కళాశాల బాటనీలో పనిచేశాను లెక్చరర్ గాను ఇరవై ఆరు సంవత్సరాలు సైకిల్ మీద తిరుగుతుండేవాడిని బ్రిడ్జ్ మీద అప్ అండ్ డౌన్ ఇది కాక ఇంట్లో ఆశ్రమం పాఠాలు చెప్పడం ట్యూటోరియల్ కాలేజీలు చాలా బిజీ స్టార్గా ఉండేవాడిని ఆ రోజుల్లో ఇప్పుడైనా అంతే ఉంది నాకు అవిలో తెలుసు నాకు ఆ సంగతి అలా తిరుగుతుండేవాడిని చెప్తుండేవాడిని అలాంటి వాడిని ముప్పై ఐదు దేశాలు తిప్పాడ్రా అంటే అది అంటే అనిల్ కుమార్ కాదు అందువల్ల సాధించిన ప్రతి కార్యము కూడా ప్రధానులు భగవాన్ శ్రీ సత్యాయి బాబా నాదని కలలో కూడా ఈ జన్మ కనుకోను నాకు మళ్ళీ జన్మ లేదు అనుకునే గొప్పవాణి కాదు ఎందువల్ల జన్మ లేదని అనుకోను ఎందువల్ల ఓ చిన్న కోరిక ఉన్న మళ్ళీ పుడతాట నాకు కాఫీల పైన కాఫీ పైన ఉన్నది ఊరగాయల పైన ఉంది జన్మ రాదు నాకు అనుకుంటే ఎట్లా పక్కా గ్యాస్ అనమాట నేను అట్లా అనుకోను త్రై బృందావం ఉంది బెంగళూరులో ఆ త్రై బృందాలో అందరూ పెద్దలు అంతా ఉన్నారు పెద్ద పెద్దలు ఉన్న అతి మహారథులు వాళ్ళ పేర్లు చెప్పకపోవడం మంచిది అందరు ముందు అడిగారు స్వామి అని కుమార్ కోరుకోవా నీకు ఇస్తా అన్నారు నాకేం వద్దు స్వామి అన్నాను నేను అది అడగల కోరుకోమన్నా నీకేం వద్దు అని నేను అడగలే నీకేం కావాలో చెప్పన్నారు అడగకుండా ఇచ్చే స్వామిని అడిగేది అన్నాను లెక్చర్ వద్దు నీకేం చెప్పాను అది చెప్పన్నారు స్వామి ఎంత బలవంతం చేస్తున్నారు కానీ చెప్తున్నాను దయచేసి నన్ను వదిలిపెట్టి ఏంటి అట్లా మాట్లాడుతావు మోక్షం ఇస్తాను తీసుకున్నారు అప్పుడు నేను నాకు అక్కర్లేదు స్వామి అన్ని మతస్థులు సాధకులు భక్తులు అందరు కూడా మోక్షం గురించి తిప్పలు పడుతుంటే నాకు వద్దంతా ఏంటా నువ్వు అన్నారు స్వామి అందరి ముందు అప్పుడు నేను చెప్పాను నేను చెప్పేవి కళ్ళలు కావు కలలు కావు ఇవాళ ఎక్కువగా కలలు కళ్ళలు బాగా విజృంభిస్తున్నాయి ఒకటి కాల్ గ్యాసు రెండోది ఇండియన్ గ్యాసు చాలా కాలం స్వామి దగ్గర విన్నవాళ్ళకి స్వామి దగ్గర ఉన్న వాళ్ళకి ఏది ఏ గ్యాస్ కంపెనీ మేము చెప్పేయగలం ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అనుకోండి పుట్టుపడతలు ఎప్పుడు చూడలేదు నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నా మీరు మాట్లాడుతున్న నా పదిహేను ఇంటర్వ్యూలో అన్నారనుకోండి ఏమేం చెప్పను అబ్బో కాల్ గ్యాస్ ఫుల్ పవర్ అనమాట గ్యాస్ ప్లాంట్ మీ చేతిలోనే ఉందనుకోవాలి అంటే అది ఇవి ఎక్కువయ్యాయి కనుక నేను చెప్పేవన్నీ అందరి సాక్షుల ముందు అధ్యాపకుల ముందు పెద్దల ముందు అందరి ముందు జరిగినవే తప్ప కళ్ళలు కావు కళ్ళలు కావు ఎందువల్ల అవి కోళ్ళలుగా ఉన్నాయి వర్తమానంలో అప్పుడు అన్నాను మోక్షం వద్దు ఎందువల్ల అంటే స్వామి మోక్షం అందంగా ఉంటుందో అంద విహీనంగా ఉంటుందో నాకు తెలియదు పొడుగో పొట్టో తెలియదు లావో సన్నమో తెలీదు తీపో చేదో తెలియదు ఎవడు మోక్షం పొందినవాడు వచ్చి అనిల్ కుమార్ భలే బాగుంది నువ్వు కూడా రావయ్యా అని నన్ను ఎవడు పిలవలేదు కనుక తెలియని ఆ మోక్షం నాకెందుకు మోక్షానికి మించింది ఒకటి తెలుసు నాకు గడప గడప తట్టి ప్రతి తలుపు తట్టి యావత్ ప్రపంచము నీ సాయి వాణి వినిపించడంలో మాధుర్యం నాకు తెలుసు జన్మ జన్మలకు అదే నాకు ప్రసాదించండి చాలని అని చెప్పాను అప్పుడు స్వామి అన్నారు చాలా గొప్పగా కోరే మంచిదన్నారు అందుచేత అదంతా వారి కరుణ వారు ప్రసాదించిందే తప్ప ఇది నా పాండిత్యం నేను అనుకోవట్లేదు ముఖ్యంగా స్వామికి సంబంధించిన విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను అవే చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా ఎందువల్ల అది కూడా చెప్తాను మీకు బిషప్ అరుళయ్య ఉపన్యాసం అన్నారు కోండి ఆ బిషప్ అరుళయ్య భగవద్గీత పైన మాట్లాడతాడా కాదు ఒక మౌల్వి మసీద్ నుంచి పిలుస్తాం ఆయన భాగవతం పైన మాట్లాడా కాదు అనిల్ కుమార్ కూడా సాయిబాబా గురించి మాట్లాడు మరొకటి కాదు అది నా కృతనిశ్చయం ఇంతచేత జీవితం అంతా అక్కడే గడిపాను ఆయనకే ధారపోసాను అన్ని రకాలు అయిపోయాయి ఆయనే తట్టుకొని నెట్టుకొని వెళ్ళినట్టుగా రక్షించాడు దాని గురించి చెప్పాలి నేను మరొకటి చెప్పిన జనాలకి నచ్చదు నాకు అంగీకార యోగ్యం కాదు అది వారితో సన్నిహితమైనటువంటి విషయాలు పుస్తకాల్లో లేనటువంటివి సర్వుల సమ్మ సన్నిధానంలో జరిగినవి చెప్తాను మాటి మాటికి ఆ మాట అంటూ అంటున్నాను ఎందువల్ల అంటే ఈనాటి ప్రవృత్తి మీకు తెలుసు గనుక ఒక సందర్భంలో బెంగళూరులో కార్డియోథరసిక్ సర్జన్స్ కాన్ఫరెన్స్ జరిగింది ఆ కార్డియోథరసిక్ సర్జన్స్ కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ అది చూడటానికి అందరూ పాల్గొనడానికి చాలామంది వచ్చారు స్వామి మొదటి రోజు ప్రసంగించారు రెండో రోజు ప్రసంగంలో కొంతమంది డాక్టర్ని మాట్లాడమన్నారు అందులో డాక్టర్ ఇటలీ నుంచి వచ్చిన వాడు ఉపన్యాసంలో ఒక మాట అన్నాడు స్వామి నేను ఇటలీ నుంచి వచ్చా పోప్కి పర్సనల్ డాక్టర్ నేను నేను పుట్టబడితే ఎందుకు వచ్చానంటే ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతూ వచ్చాడు కానీ నిన్న సాయంకాలం జరిపిన అనుభవం నన్ను పూర్తిగా మార్చివేసింది అన్నాడు ఏమిట అనుభవం ఆయన చెప్పుకొచ్చాడు ఎక్కడ ఇది ఆడిటోరియంలో వెయ్యి మంది సమక్షంలో జరిగింది అది ఏమన్నాడు ఆయన క్యాథలిక్స్ మన వైపు వీర వైష్ణవ భక్తులు వాడు త్రికాల స్నానాలు త్రికాల సంధ్యలు ఇలాంటివన్నీ క్యాథలిక్స్ ఉన్నాయి ఇంత జపం ఇంత వ్యవహారం నేను సాయంకాలం రాగానే నా రూంలో కూర్చొని తలుపు గడియేసి ఎవరు డిస్టర్బ్ చేయకుండా నేనేమో మోకరిల్లి క్రీస్తుని సన్ను తీస్తున్నాను ఆ సమయంలో ఎవరో చెయ్యి నా భుజం మీద వేసినట్టు అనిపించింది ఏమిటి వెనక చూస్తే సత్యాయి బాబా వారు ఉంచున్నారు స్వామి మీరే ఇక్కడికి వచ్చారు తలుపు అని ఎట్లా వచ్చారని అడిగాడు ఆయన అన్నారు నేను రావడానికి నట్లు బోల్ట్లు స్క్రూలు అడ్డు రౌరాని ఆయన అన్నాడు అని చెప్పి మంచిది మంచిది అని చెప్పి వెళ్ళిపోయారు ఈయన ఈ విషయం చెప్తూ జాగ్రత్తగా వినండి ఇవన్నీ ఊరికే కథలు చెప్పడానికి రావటంలా ఇవన్నీ సందేశాత్మక వివరణలు మాత్రమే ఆ సందేశం అందులో ఉండటం చెప్తున్నాను అంతే ఏమన్నాడంటే ఆయన ఐ ఓపెన్లీ డిక్లే అయ్యారు బహిరంగ చెప్తున్నా నేను ఏమని Such Sai Baba, is the second coming of Jesus Christ. Let my Catholics disown me. Let my Catholics just ask me to get out of this congregation. Yet I declare Baba is the Christ. నన్ను చర్చిలోంచి వెలివేయవచ్చు ఈ సమూహం నుంచి వేయవచ్చు అయినా నేను చెప్తున్నాను బాబావారు క్రీస్తు యొక్క రెండవ రాకయ్య అన్నాడు అది నమ్మకం అంటే విదేశాల నుంచి వచ్చిన వాడు అన్న మాట ఎంత గొప్ప మాట అలాగే ఆరిజోనా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ అతను అన్నమాట మీకు చెప్తున్నాను పేరు చివరిలో చెప్తాను మనకు అన్నీ తెలుసు కానీ తెలియకుండా ప్రవర్తిస్తున్నాం గనక పేరు చివరిలో చెప్తాను తెలిసినట్టుగా మన ప్రవర్తన లేదు గుండె సాక్షిగా చెప్పుకుంటే అదేంటో తర్వాత చెప్తాను నేను తొందరగా కదలను మీరు కూడా తొందరగా వెళ్ళరు అర్జెంటుగా బస్కున్న వాళ్ళు ఇప్పుడు వెళ్తే సంతోషిస్తాను అని ఆరిజన ప్రొఫెసర్ అన్నాడు ఎలిజబెత్ ముందు ప్రసంగించాను ఫోర్డ్ ముందు ప్రసంగించాను వేలాది భౌతిక శాస్త్ర పరిశోధకుల సదస్సులలో పాల్గొన్నాను ఇవాళ నేను చెప్తున్నా వినండి సత్య సాయి బాబా భగవంతుడే అంతే బాబా ఈజ్ గాడ్ అని అర్థం ఈజ్ బై నేమ్ బరోనస్కో బరునస్కీ విత్ ఇస్ క్రిలియన్ ఫోటోగ్రఫీ కొత్తగా ఉన్నటువంటి సమయాలవి అంత గట్టిగా ఓపెన్గా ఆయన డిక్లేర్ చేశాడు ఇవి మనం తలుచుకున్నప్పుడు అంత గట్టి అయిన నిర్ధారితమైనటువంటి భావాలు మనలో ఉన్నాయా భగవంతుని అంత రీతిగా కొలుస్తున్నామా ఏదన్నా అవాకులు చెవాకులు విన్నప్పుడు ఖండిస్తున్నామా సంస్థలకు నిలబడి ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలి బెంగళూరులో చేరిన కొత్తలో నా గతి చాలా దుర్గతి పాలయ్యింది ఎందుకు రమ్మన్నావా దేవుడాని అని ఏడ్చుకున్నాను ఎందుకంటే ఆ రోజుల్లో బెంగళూరు లోపల స్వామి బంగ్లా పక్కన ఒకటే బంగ్లా ఒకటే బంగ్లా తత్తిమాదంతా దీపాలు లేని వీధులు దీపాలు లేవు రెండు పిచ్చి కుక్కలు తిరుగుతుండేవనుకుంటాను బయట అంతేకాక బెంగళూరు గాలి తమాషాగా ఉంటుంది గాలి దాని తోడు రోడ్డు మీద వెళ్ళే లారీలు ఆ లైట్లు కిటికీల మీద పడి గోడ మీద కొన్ని బొమ్మలుగా ఏర్పడేవి ఆ రోజులు చూసిన సినిమాలని బీస్సార్లు బాదు నేను వీడని నీడను నేనే ఇలాంటివన్నీ నాకున్నాయి మనసులో ఎప్పుడైతే ఘోరం చూశానో నిద్రపట్టలేదు నాకు కుంతి కుమారి ఏడిచింది కుంతి కుమారి పాప శాస్త్రి గారు రాశారు ఎంతో విలపించింది ముని వరసం ముని వరం వనసంగానేలా మార్తాండు ఘోరంగానేలా వాడి దుర్వాసన నాకు దిక్కుమాల మంత్రం ఎందుకు ఇవ్వాలి వాడు అనుకో నేను ఎందుకు ప్రార్థించాలి ప్రార్థించానుకో సూర్యభగవానుడు ఎందుకు ప్రత్యక్షం అయ్యాలి అయ్యాడే అనుకో పట్టెనుభో పట్టిన సంగనేలా పడితే ఈ పిల్లోడు పుట్టాల నాకు అని ఏడ్చిందిట కుంతి కుమారి జోనల్ కన్వీనర్ కానేలా వైస్ ప్రెసిడెంట్ కానేలా స్టేట్ ప్రెసిడెంట్ కానేలా అయ్యనుభో నాకు ఇది స్వామి అని అనిల్ కుమార్ విలాపం అలా ఉంది ఏమీ బాగుండదు దానితోడ ఆ బెంగళూరు క్యాంటీన్లో తినేవాడిని అది అద్వైత ఆహారం అది మీకు పప్పు కూర రైసు అంతా ఒకే స్థాయిలో ఉంటుంది ఏదేదో మీరు గుర్తుపట్టలేరు కెమిస్ట్రీ ల్యాబరేటరీలో ఆ సాల్ట్ చూస్తే అది కాల్షియం ఆ లెడ్ చెప్పగలరేమో కానీ బెంగళూరు పదార్థం చూస్తే అది ఏదో మీరు చెప్పుకోలేరు అది తింటాం అందులో బాగా ఘాటు కారాల వాడు పట్ట దేహం నాకు అంతకన్నా శిక్ష మరొకటి లేదు అలా అలా గడిపాను ఆ సందర్భంలో స్వామి తర్వాత ఎలా మలిచారో అది వేరే సంగతి మనం అనేక సార్లు పుట్టపర్తికి వస్తున్నా సార్లు స్వామిని చూచాము అని మనం అనుకుంటున్నా స్వామి గురించి మనకు తెలుసును అని అమాయకంగా భ్రమించిన కొన్ని పరమ సత్యాలు గుర్తించవలసిన అవసరం ఉన్నది కొత్తల్లో ప్రారంభంలో స్వామి జాగ్వార్ కార్ తెప్పించారు ఇంగ్లాండ్ నుంచి వచ్చింది జాగ్వార్ రెడ్ కార్ ఫస్ట్ ఇండియాకి జాగ్వార్ కార్ రావడం ఎర్రగా ఉంది చాలా బాగుంది ఈ స్వామి చిన్నపిల్లాడికన్నా తొందర చూడండి దీపావళికి మధ్యాహ్నం పన్నెండు నుంచి బయటికి వెళ్ళి చూస్తారు స చీకటి పడదా ఎట్ట పన్నెండుకి ఎట్ట చీకటి పడుతుంది ఏమండి సాయంత్రం ఆరుదాకా ఆగాలిగా కానీ పిల్లలు అక్కడ మజ్వి గడుపుకోవడం బయట ఇంతే పని మనం అందరం అంతే అలాగే స్వామి ప్రతి పావు గంటకి కార్ వచ్చింది రోజు వచ్చింది రోజు ఏడు స్వామి ఈ కారు మీకు అనుకున్నాను చూస్తున్నాను వచ్చింది రోజు రాలేదు రాలేదు సరేలే వైట్ ఫీల్డ్ దాటింది వచ్చిన రోజు లేదులే రైలు పట్టాల దాకా వచ్చింది సరే ఇప్పుడు వచ్చింది అన్న వెళ్ళాడు కార్ అక్కడ ఉంది రెడ్ కార్ చాలా బాగుంది ఆ కార్లో స్వామి అందరికీ దర్శనం ఇచ్చారు భక్తులు అందరికీ ఆనందం తపట్లు కొట్టారు బాగుంది మళ్ళీ అక్కడ ఆపారు ఇట్లాని పిలిచారు ఈ కారు తెలుసా నీకు అన్న లేదు తెలియదు స్వామి నాకు అన్న బాగుందా అన్న చాలా బాగుందన్న నీ కారు లేదు కదా కారు సంగతి ఎటు చెప్తున్నావు అని అడిగారు నీ కారు లేదు మరి కార్ల సంగతి ఎలా చెప్తున్నావు అన్నారు నీ కారు తెలిసాక ఇంకే కారు తెలియక్కర్లేదు స్వామి అన్న మంచి మాటే ఈ కారు ఇంకా కొత్త చూడన్నారు చిన్నపిల్లలాగానే ఈ టాపు దింపేయచ్చు తెలుసా నీకు అలాగా స్వామి అద్దాలు ఉన్నాయి చూసా డ్రైవర్ దగ్గర అది కూడా కిందకి దింపేయచ్చు అలాగా స్వామి వెనకాల ఫ్రిడ్జ్ పెట్టచ్చు వెనకాల చన్నీళ్ళ వసతి అన్నీ ఉన్నాయి అట్లాగా ఎక్కువ అన్నారు కూర్చున్నారు అద్దాలు ఉన్నాయి కదా కిందకి దిగమని చెప్పు అన్నారు దిగువ అన్నారు రండి దిగునీ స్వామి మరి ఎక్కువ తుందంటారా చెప్పు అప్ చూసావా అని ఏం లేదురా ఇక్కడ బటన్ ఉంది అంతే ఆ కార్కి ఇంకా నంబర్ పూర్తిగా రాలే అప్పుడు నంబర్ వన్ మాత్రం నంబర్ ప్లేట్లో వేసి ఉంది ఓన్లీ వన్ దిగాక నేను వెంటనే ఊరుకునే స్వభావం కాదు కాస్త ప్రమాదంలో కూడా ఇరుక్కుంటాను అయినా ఇరికిచ్చి రక్షించింది కూడా ఆయనే చెప్పాలి కొన్ని సందర్భాలు తలుచుకుంటే ఇంకా నేను పూర్తిగా అక్కడి నుంచి బయటికి రావాల్సిన సందర్భాలు అనేక అనేకాలు ఉన్నాయి అవి ఏకవరవ పట్టడానికి ఈ సందర్భం కాదు అప్పుడు అన్నాను స్వామి ఏమిటి నంబర్ నంబర్ వన్ ఉంది ఏమిటి కార్కి అన్నాను దయచేసి గమనించండి మీకు ముందు చెప్పినట్టుగా ప్రతి సన్నివేశము సందేశాత్మకమే ఇది కథలు వినోదాత్మకంగా కాదు అప్పుడు దిగి అంటున్నారు దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ సాయిబాబా నంబర్ టూ ఎలా ఉంటుందిరా వన్ కార్ ఏమి స్టేట్మెంటు ఏమన్నాడు ఇందాక ఇటాలియన్ డాక్టర్ సంగతి చెప్పాను సెకండ్ క్రైస్ట్ అని చెప్పాడని చెప్పాను మీరు ఆనందించడం కూడా చూశాను ఇక్కడి నుంచి అది విని పిచ్చెక్కింది నాకు పిచ్చెక్కి రోడ్డు మీద పరిగెత్తాను పరిగెత్తి ఆయన మందిరంలోకి వెళ్ళాను వెళ్ళి తలుపు తట్టాను అది ఏమిటో స్వామి తలుపు తట్టే దమ్ముంది ఎవరికైనా ఇంట్లో చెప్పి తట్టాలి ఏమిటో తట్టాను అక్కడ కూర్చున్నాడు స్వామి ఏంటి ఏమిటి ఆయాసం ఏమిటి ఏంటి పరుగు ఏంటి తొందరగా అన్నారు స్వామి ఇందాక ఇటాలియన్ ప్రసంగం విన్నాను స్వామి సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు ఎంత బాగుంది స్వామి ఓహో వాడు చెప్తే నీకు తెలుస్తుంది వాడు చెప్పాలి నీకు ఇంతేనా అన్నారు కనుక మనకి ఎవరెవరో చెప్తే తప్ప మనకి సహజంగా తెలిసేది కాదు అదే మాయ అంటే తెలుసు అనుకుంటూనే ఉంటాం తెలియదు అని తెలియదు తక్కువతనం బయటపడుతూనే ఉంటుంది ఆటోమేటిక్గా బయటపడుతుంది అలాగే మరొక సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేయాలి స్వామి మాట్లాడుతున్నప్పుడు హాస్పిటల్ గురించి చెప్తున్నారు బెంగళూరు హాస్పిటల్ గురించి ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది బకింగన్ ప్యాలెస్ తాతలాగా ఉంటుంది చాలా బాగుంది అప్పుడు నేను అన్నాను ఇలాంటిది ఎక్కడ ఉండదేమో స్వామి అన్నాను తప్పే అందులో అట్లాగా ఉంటే కదా నువ్వు చెప్పడానికి అన్నాడు ఉంటే కదా నువ్వు చెప్పడానికి ఇలాంటిది మరొకటి లేదు ఇదే అయ్యా ఓ స్వామి రైట్ అట్లా ఉంటుంది మరొకటి చెప్పి మరొక అంశానికి వస్తాను ఫ్రాన్స్ నుంచి ఒక బిషప్ వచ్చాడు స్వామి దగ్గరికి ఆ బిషప్ నెల రోజులు మన దేశంలో ఉందాం అనుకున్నాడు ఆ హిమాచలం కూడా పర్యటిద్దాం అనుకున్నాడు స్వామిని చూసి ఎక్కడికి ఇక్కడే ఉంటాము అనుకున్నాడు వాడు వాడి అలాంటిది దాంతో మన స్వామి కూడా కరిగిపోయి బ్రేక్ఫాస్ట్కి ఆయనే లంచ్కి ఆయనే టీకి ఆయనే డిన్నర్కి అయినా కారులో అయినా షికార్కి అయినా వాడు తప్ప గోల్డెడిగా ఆ సీజన్ అంతా బిషప్ సీజన్ గాలి అటుంది ఉంది మనకి కడుపు మండిపోతుంది సహజంగా ఇన్నాళ్ళ నుంచి ఇన్ని సంవత్సరాల నుండి దిక్కులేదే బిషప్ ఏమిటిది నేను బిషప్ కాకపోతేనే అని కూడా అనిపిస్తుంది అదే వాడిని చూడాలనిపించింది నాకు చూడాలనిపించి ఆదివారం మంచిది అనుకున్నాను ప్రతిమవారంలో ఉంటే నీ కాలేజీ లేరా ఇక్కడ ఎన్నుకున్నా అంటారు ఎందుకు ఇరుక్కోవడం చేతులారా ఆదివారం ఎన్నుకున్నాను స్వామి కొంతమంది ఫారినర్స్ని లోపలికి పిలిచారు వాళ్ళతో మాట్లాడుతున్నారు మా వాళ్ళకి ఒక రకమైన గణాంకాలు ఉన్నాయి ఫారినర్స్ పిలిస్తే ముప్పావు గంట స్టూడెంట్స్ పేరెంట్స్ పిలిస్తే గంట ఇట్లా వాళ్ళకేవో లెక్కలు ఉన్నాయి అవి కూడా నాకు నాటికి పోయాయి సే ముప్పావు గంట పట్టకపోతుందా బిషప్ కానీ చూద్దాం అనుకున్నాను వరన్న అంతా నడుచుకుంటూ అక్కడికి వచ్చా ఆయన ఎప్పుడు స్వామి వాకిలి ముందే కూర్చునేవాడు ఆ బిషప్ని చూశాను నా కర్మగాలి తలుపుదిరిచారు స్వామి నేరుగా వచ్చాడు ఏం ఇట్లా వచ్చావు పని పనుండి వచ్చాయని చెప్తావా నీ పని అయిపోయింది అన్నమాట ఊరికే వచ్చానని చెప్తావా బయట పెడతాడు మొత్తం ఏం చేయాలి ఇక వేరే చెప్పి లాభం లేదని స్వామి బిషప్ని చూడ్డానికి వచ్చాను అప్పటికి వారు అన్నారు జాగ్రత్త ఏమండి బిషప్గాడే నన్ను చూడటానికి వస్తే నువ్వు బిషప్ కోసం వచ్చావురా సత్యాననుకోండి ప్రాణం పోయింది అందరి ముందు పైగా సరే అయ్యేదో రెండు స్వామి కూర్చున్నాడు కాసేపు ఆ బిషప్కి ఇంటర్వ్యూ ఇచ్చారు వాడు పక్షగా బంగిలపల్లి మామిడిపండులాగా ఉన్నాడు ఫ్రాన్స్ వాడు కదా అందులో గడ్డం కొబ్బరి పీచు లాంటిది గడ్డం ఉంది పైన మొత్తం ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు వాడి పక్కన శిష్యుడు వాడు క్రైస్ట్ లాగా ఉన్నాడు బాగా పొడుగ్గా క్రైస్ట్ నువ్వు ఎప్పుడు చూసావనుకండి ఫోటోలు బట్టి అలా ఆయన కూడా ఉన్నాడు వాళ్ళతో పాటు బెల్జియం రాణి ఆవిడ స్నేహితురాల్ని నలుగురు నింట్కి పిలిచారు అది కూడా చూస్తూనే ఉన్నాను బయటకు వచ్చి నువ్వు కూడా రాయా అన్నారు ఎళ్ళ వెళ్ళేమన్నారు తెలుసా ఇందాక అడావిలో బిషప్ని పూర్తిగా చూడలేదనుకుంటా ఇప్పుడు చూడ కానీ అప్పుడు అన్నారు అంతా తిరుగుదాం అనుకున్నాడు మానుకోని ఇక్కడే ఉన్నాడయ్యా ఇవాళ ఈయన జన్మదినోత్సవం అందుకని చెప్పి పిలిచాను అని చెప్పి నేను ముప్పై సంవత్సరాలు క్రిస్టియన్ కాలేజ్ అండి నాలుగేళ్ళు చదువుకున్నాను ఇరవై ఆరేళ్ళు ఎగ్జామ్ పనిచేశాను చాలామంది ఫాదరీలు ఉపన్యాసాలు విన్నాను ఫాదర్స్ చాలామంది విన్నాను నేను కానీ బాబా గారు బైబుల్ గురించి ప్రసంగం పూర్తిగా అదే మొదటిసారి విన్నాను ఎంతో కొత్తగా బ్రహ్మాండమైన అన్వయం ఆ భాష్యము వివరాలు మరొకసారి వీడి బిషప్ పని ఏమైంది ఏమంటాడు వాడు విని సత్తేగా క్రైస్తు చెప్పిన మాట క్రైస్తు కంటే ఇంకోటి తెలుస్తుందా స్వామి వాడు ఓ అంటే వాడిని చూడటం నన్ను చూడటం ఏంటనుకున్నావు మన సంగతి అది ఇది అయిపోయాక ఇలా సృష్టించారు ఒక చిన్న బంగారు పాత్ర అంటే ఈ పెళ్ళిళ్ళ వాటిలో గోకర్ణం లాగా ఉంటుంది అలాంటిది దాంట్లో బంగారు చెంచా సృష్టించి దాని నిండా అమృతం ఉన్నది ఇట్లా అనిపించి పట్టుకో అన్నారు పట్టుకున్నారు ఒక చుక్క కిందకూడదన్నాం రాలకూడదు అన్నారు అప్పటిదాకా నా చెయ్యి బాగానే ఉంది ఎప్పుడైతే చుక్క రాలకూడదు అన్నాడో చెయ్యి షేక్ డాన్స్ స్టార్ట్ అయ్యింది ఏ జాగ్రత్త సరే అప్పుడు ఆ చెంచా తీసి ఒక్కొళ్ళు నోరు తెరవమన్నారు నోట్లో పోస్తున్నారు బిషప్ అయింది శిష్యుడైంది అయింది రాణి అయింది స్నేహితురాలైంది మరి నా సంగతి ఏంటి అడుగుతావా అడిగితే అంతే ఫినిష్ అడగవా నా గతే అందుకు వచ్చిన రామమ్మ పతివ్రత నన్ను ఎప్పుడు పురుష సంబోధన చేసిన జ్ఞాపకం లేదు ద్రౌపది వైజయంతి మహారాజ్ యామిని కృష్ణమూర్తి పతివ్రత ఇవే నా పిలుపులు బహుశా క్రితం జన్మలో స్త్రీ స్వరూపేమో భవిష్యత్తులో మాతృమూర్తి అవుతానేమో భవిష్యత్తులో స్త్రీ అయినా మంచిదే ఎందుకంటే కన్యాశులక మళ్ళీ రాబోతోంది మళ్ళీ క్యాష్ మేమే వసూలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఇప్పుడే మగ పిల్లలకి పెళ్ళి అవ్వడం కష్టంగా ఉంది మంచిదే అడిగి నువ్వు కూడా రామ్ పతివ్రత అని ఒక చెంచా పోశారు పోస్తే అందులో ఇంకా కొంత ఉంది అది ఎవరికి నాకు ఇస్తే పది మందికి పంచుతాను కదా అది ఎవరికో చెప్పదా ఏంటి చూస్తున్నావు నీ నీకు అయిపోయింది కదా అయిపోయింది ఏం లేదు నువ్వు ప్రపంచం ఇంత తిరిగి మాట్లాడుతూ ఉంటావయ్యా నీకు అవసరం నోరు తెరు అని మొత్తం నా నోట్లో పొలిసా అది ఆ మహిమే ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆ మహిమే ఇన్ని దేశాలు తిప్పింది ఆ నీ ప్రసంగా చేయించింది అలా చెప్పేశారు చెప్తూ అన్నారు నేను అమృతం సృష్టించి నలభై సంవత్సరాలు అయింది మళ్ళీ మధ్య లేదు కనుక ఎవరికి చెప్పకో అన్నారు నాకు అంతకంటే కఠిన శిక్ష ఇంకోటి లేదు నాకు మీరెవరిన చెప్పారో చచ్చారే వెంటనే బీబీసీకి వెళ్ళిపోతుంది ఈనాటికి వెళ్ళిపోతుంది ఛానల్స్కి వెళ్ళిపోతుంది నాకు ఏది దాగదు ఆయనేమో చెప్పొద్దాను ఏం చేయని చెప్పండి ఆ నువ్వు పో కాలేజీ టైం ఇది పో అన్నారు నా చెయ్యి అంతా కొంత అమృతం పడ్డం వల్ల ఏదో బంక బంకగా ఉంది అందులో వేళ్ళు ఇలా పెట్టుకొని బయటకు వచ్చా నాకు సేవదల వాళ్ళందరూ ఫ్రెండ్సే నేను ఎవరిని మర్చిపోను ఎవరు నన్ను మర్చిపోరు ఎందువల్ల అందరూ నా ఫ్రెండ్సే పట్టుపడుతున్న పువ్వులు అమ్మేవాళ్ళు జ్యూసులు వాళ్ళు ఆటో వాళ్ళు అందరూ ముఖ్యులే విఐపి అంటే నాకు అసహ్యం ఈ జనంలో విఐపి కాదలుచుకోవాలి అసలు భక్తులు వాళ్ళే వాళ్ళతో అందరితో తిరుగుతూ ఉంటాను ఇదేమో ముట్టుకోవద్ద ఎవరికి చెప్పొద్దన్నారు వేలితో పెట్టుకుని ఎప్పుడైతే వచ్చానో మూక మోకమోకాన దగ్గర వచ్చాను సార్ ఏమైంది ఏమైంది స్వామి ఏమన్నారు డోంట్ టెల్ అన్నారు అంతే కదా డోంట్ స్మెల్ అన్నారా అనలేదుగా మంచి బ్రహ్మాండ సెంట్ వాసన వస్తుంది అరే డోంట్ టెల్ అది నాకు వచ్చిన కమాండరా నౌ యూ కెన్ స్మెల్ అన్న పిజువాడి అని చెప్పాక ఇంటికి వచ్చాను ఓ పళ్ళల్లోకి అడిగాం అది వారం రోజులు ఆ సెంటెట్ స్మెల్ అలాగే ఉంది ఆ నీళ్ళలో సాయంకాలం బిషప్ చాలా ఆనందపడ్డాడప్ప చాలా చక్కగా సంతోషపడ్డాడు రేపు వెళ్ళిపోతున్నాడు నెల రోజులు ఇక్కడే ఉన్నాడు అవును స్వామి మిమ్మల్ని చూచి ఎంత ఆనందపడిపోకపోతే నెల రోజులు ఇక్కడ ఉంటాడని నీకు ఆనందం ఉందా అని అడిగాడు లేదంటే హిబోజా అంటాడు ఉందంటే నీకెక్కడ తెలుసు అంటాడు మౌనమే భూషణము మూఢ మానవులకి అన్నట్టు గట్టిగా నమస్కారం పెట్టి కూర్చున్నాను ఈ సన్నివేశం ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో ఉన్న విషయాలు క్రిస్టియన్ ఫాదర్స్కి బిషప్స్ కూడా తెలియనటువంటి అంశాలు అట్టి అంతర్లీనమైన అంతర్గతమైన గూఢార్ధ సవితమైన భావార్థమైన సత్యాలను వెలికి తీసినటువంటి ఏకైక గురువు భగవాన్ శ్రీసా సాయి బాబా ఎవరు ఎవరు నాకు తెలిసి ఎవరు లేరు థర్టీ ఇయర్స్ క్రిస్టియన్ కాలంలో నేను చూశాను ఈయన అంత సింపుల్గా ఆ క్రిస్టియన్ ఫిలాసఫీ గురించి అద్భుతంగా చెప్పారు చాలా చాలా బాగుంది ఇట్లా స్వామిని అనేక రీతుల్లో అనేక సందర్భాల్లో ఇవన్నీ గమనించడం ఇవన్నీ చూడటం జరిగింది ఆయన తమరసగా మాట్లాడుతూ ఉంటారు అందులో కొడైకనాల్లో విందులే విందులు స్వామి దగ్గర భోజనాలు చేసిన వాళ్ళకి సాక్ష్యం మేమేమో భోజనం ప్రిగిలింగ్ కనుక మర్చిపోయే క్వశ్చనే లేదు కనీసం ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి చిచ్చుబుడ్డిలోలా కూరాలన్నమాట మన దేహం అంతా గ్యారంటీగా వెయిట్ పెరుగుతాం అలాగా ఉన్న సందర్భంలో గడ్డ పెరుగు వడ్డించారు అందరికి ఏ కట్ట పెరుగు హైదరాబాద్ కాదు పల్లెటూళ్ళలో పెరుగు ఇక్కడికే ఉంది ఆ ప్యాకెట్లు పెరిగాక అక్కడ వాళ్ళ ముంతల్లో చేస్తారు చాలా గట్టిగా ఉంటుంది గుణపంతో తవ్వాలన్నమాట పల్లెటూళ్ళలోంచి వచ్చే పెరుగు అలాంటిది సర్వ్ చేశారు అందరికీ స్వామి పెరుగు వేసుకోరు నెయ్యి వేసుకోరు స్వీట్లు వేసుకోరు ఫలాలలో చాలా నిషేధం జామపండు తినరు పనస పండు తినరు నిషేధాలు ఎక్కువ మహా అయితే పుచ్చకాయ తింటారు కాస్త అంతే ఇంకేం లేదు సరే ఆయన పెరుగు ముట్టుకోకుండా మనం ముంత ముంత వేసుకుంటే బాగుంటుందా బాగుండదు కనుక మనకేమో ఉత్సాహంగా ఉంది ఆయన్ని చూస్తే నిరుత్సాహంగా ఉంది ఏం చేయాలి అప్పుడు మెల్లిగా అన్నాను స్వామి మా అందరికి ఇంత గడ్డ పెరిగేశారు మీరు ఒక చెంచా కూడా వేసుకోవటం లేదు ఎట్లా స్వామి మేము ఎట్లా తినేది అన్నాను ఇక్కడ గమనించండి సందేశం ఏం ప్రశ్నయ్యా అనేది పూర్వావతారంలో ఈ పెరుగు పాలు తాగి తాగి విసుగు పుట్టిందయ్యా నాకన్నాడు అంటే నేను కృష్ణుని అని మనకి తెలియజేయటం వారి సంభాషణల విషయాలు నాతో మాట్లాడ నాతో నీతో మాట్లాడు ఇంకోటితో మాట్లాడతారు నాతో ఏమిటి కాదు నువ్వు కేవలము ఒక ఉపకరణము మాత్రమే నువ్వు కాకపోతే ఇంకోడు అంతే కదండి అందువల్ల ఎవరో నిమిత్తంగా చేసుకొని వారి సందేశాలు చెప్తూ ఉంటారు ఒకసారి వరండాలో వస్తూ గోదావరి జిల్లాలో రా ఈస్ట్ గోదావరిలో రాజోలు తాలూకా బిక్కిన ఇంటి పేరు గల వాళ్ళ పేర్లు పాతిక పేరు చెప్పాడు ఆయన పాతిక ఆ బిక్కిన ఏ బిక్కిన ఏ చికెన్ ఏ చిక్కిపోయాను మధ్యలో ఈ పేర్లన్నీ చెప్తుంటే ఆశ్చర్యపోయాను స్వామి మీరు ఆ జిల్లా అలాగే నలభై ఐదేళ్ళు అయింది కదా ఆ పేర్లని చెప్తున్నారేమిటి ఆశ్చర్యంగా ఉందన్నాను ఇక్కడ గమనించండి నేను కొత్త అనుకుంటున్నావా సత్య సాయి సత్య సనాతనము నిత్య నూతనము తెలుసుకో అన్నారు సత్య సనాతనము నిత్య నూతనము అప్పటి నుంచి ఉన్నవాడినే పాత కొత్తవాణ్ణేం కాదురా అన్నాడు ఎంత గొప్పగా ఉంటుందో ఆ మాటల్లో కాస్త మనం నాతో మాట్లాడుతున్నాడనేటువంటి రుణు పెంచు పెంచుకోవటం అహంకారం పెంచుకోవటం మానేస్తే అందులో ఉన్న సత్యాలు అంతరార్థాలు సందేశాలు విశేషాంశములు స్పష్టంగా మనకు తెలుస్తాయి అందులో సాయి భక్తులు మనం చేరినప్పుడల్లా వీటి గురించి చెప్తూ ఉండాలి సమర్పణ అనేది విన్నప్పుడు ఎవడు ఎవడికి సమర్పించుకోవాలి ఏమి సమర్పిస్తున్నాము సాధారణంగా మనం సమర్పించేది ఏమిటి ఈ సర్పణలు సమర్పణలు జరుగుతున్నది ఏమిటి అనేది కొద్దిగా నిష్పాక్షికంగా సహేతుకంగా యథార్థంగా విశ్లేషిస్తే కొన్ని సత్యాలు పడతాయి ఏముంటుంది సమర్పణ స్వామి కారులోంచి వస్తున్నారు నన్ను అలా చూశారు అట్లాగా నేను అట్లా చూడపోతే నిన్నే చూశారని అట్ట చెప్తావు వంద మంది ఉన్నారు అక్కడ చాలామంది చెప్తారు స్వామి నేరుగా వచ్చారు నా దగ్గర ఆగారు మాట్లాడారు నీకోసం కాదు అక్కడున్న వెయ్యి మందికి దర్శనం ఇవ్వడానికి నీకోసం నువ్వు అనుకుంటావు పొరపాటు నువ్వు కాకపోతే ఇంకోడు అందుచేత మనం సమర్పించవలసింది ఏమిటి నాకు నేను నాకు జరిగింది కారులో పువ్వు ఇచ్చాను పువ్వు నా ఒళ్ళో ఇసిరేశారు నువ్వు ఇవ్వకపోతే ఇంకోటిస్తాడు నువ్వు ఇవ్వకర్లా కారు తలుపు తీర్చాను దిగారు హాస్టల్లో కనిపించాడు స్వామి హాస్టల్కి వచ్చినప్పుడు మాట్లాడాను ఏందని అందులో ఇవాళ ఆ మాటలన్నీ కూడా అర్థం లేని మాటలు ఎందువల్ల ఇవాళ అవి యథార్థాలు కాదంటలేదు మనం తెలుసుకోవాలి ఇవాళ వచ్చేటువంటి సభికులలో ఇవాళ వచ్చేటువంటి ప్రజానీకంలో మూడొంతుల మంది స్వామిని చూడని వారు ఉన్నారు చాలామంది స్వామిని దగ్గరగా అనుభవించిన వారు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వచ్చి స్వామి నాకు ఉంగరం ఇచ్చారు బంగరం ఇచ్చారు చైన్ ఇచ్చారు కారాగారు కారులోంచి దిగారు నేను పువ్వు ఇచ్చాను తలిపేశాను హాస్టల్లో మెట్లు దిగాను ఆయన వెనకాల నడిచాను కార్పెట్ పరిచాను ఏమిటి ఆ పిచ్చివాగుడు కార్పెట్ కింద ఉంటే ఇంకా సంతోషం పైన కంటే అంచేది సమర్పించవలసింది ఏది అంటే నేను నేను అనేది ఎంత తొందరగా పోతే మనం అంత బాగుపడదాం నాకు ఇది జరిగింది ఇది జరిగింది ఎంత మానేస్తే మంచిది ఏదైనా చెప్పవలసి వస్తే ఏదైనా చెప్పవలసి వస్తే సర్వులకు ఉపయోగపడేటువంటిది అందులో సందేశం ఇమిడి ఉన్నట్లయితే సార్వకాలీనము సార్వజనీనము సర్వులకు సమ్మతమైన సత్యములకు సంగతి చెప్పాలి తప్ప నీ స్వగతా అనుభవాలు చెప్పడం మానేయాలి అది సమర్పణలో మొదటిది అహంకారాన్ని సమర్పించేయాలి ఇక సమర్పణలో రెండవది ఏది చాలామంది స్వామి విషయం వచ్చేటప్పటికి ఏమండి ప్రస్తుతం అట్లా ఉంది కదా ఇట్లా ఉంది కదా అట్లా ఉంది కదా అని ఎవరన్నా చెప్తే ఏమంటారు నాకు స్వామికి డైరెక్ట్ సంబంధం అండి అంటారు గ్యాస్ నెంబర్ వన్ నీకు స్వామి డైరెక్ట్ అందరికీ స్వామితో డైరెక్ట్ సంబంధం మమైవాంశో అన్నాడే కానీ నువ్వే నా వాంశం అలా ఏమిటో ఇంత క్రాక్ మాస్టర్ జనరల్ లాగా మనం ప్రవర్తిస్తున్నాం నాకు స్వామికి డైరెక్ట్ సంబంధం ఈజ్ ఎ ఫుల్ అండ్ దోస్ ద లిజన్ టు హిమ్ ఆర్ ఈక్వలీ ఫూలిష్ అందరికీ డైరెక్ట్ సంబంధమే వారికి వీరనేది లేదు ఇలాంటి భావాలు మనం సమర్పించేయాలక్కర్లేదు అక్కర్లేదు మూడవది ఏమండి పరిస్థితులు అట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయని ఎవరన్నా చెప్తే స్వామి చూసుకుంటాడండి స్వామికి స్వామికి ఉందండి ఇది పెద్ద నాటకం పొద్దున్న నీ ఇడ్లీ సంగ స్వామి చూసుకోవాలా మధ్యాహ్నం ఏం తినాలో స్వామి చూసుకోవాలా నీ బ్యాంక్ ఇంట్రెస్ట్లు నీ లావాదేవీలు స్వామి చూసుకోవాలా ఇది మాత్రం స్వామి చూసుకుంటాడు ఇలాంటి వాళ్ళు భయంకరమైన ఉంటారు మనుషులు ఇలాంటి భావాన్ని సమర్పించాలి ఇట్స్ ఓన్లీ ఎస్కేపిస్ట్ హీజ్ అన్ ఎస్కేపిస్ట్ ఎస్కేప్ ఫిలాసఫీ పైగా దేవుడు ఏం చెప్పాడు ఎంత గొప్పగా అన్నాడు స్వామి మాటలే చెప్తున్నాను మీకు స్వామి అంతా భగవంతుడే ఈ పిచ్చి అట్లా మాకు లేకపోలా మాకు ఉన్నాయి అందులో మేము అగ్రగాములు అనుకోండి ఈ పిచ్చి గ్యాంగిలో నెంబర్ వన్ అనుకోండి ఇవన్నీ అడిగినవే సత్యోపనిషత్తులో కాంతిరేఖలో ప్రశ్నలన్నీ అవే స్వామి అన్నీ భగవంతుడు చూసుకుంటున్నాడు ఇంకా మేం చేసేదే ఉంది అన్నాం అప్పుడు అంతా భగవంతుడు చూసుకుంటున్నాడా చాలా మంచిది అని చెప్పిన ఉదాహరణ గుర్తుపెట్టుకోండి ప్లేట్లో ప్లేట్ని రాయలసీమలో తట్ట అంటారు తట్టలో పూరి కూర అన్నీ ఉన్నాయి తట్టలో అన్నీ ఉన్నా చేతికి మూతికి పని నువ్వే పెట్టాలయ్యా అన్నాడు చేతికి మూతికి నువ్వే తినాల్సింది నువ్వే స్వామి నువ్వేది లాభ అంటే అను అయితే కనుక అంతా స్వామి చూసుకుంటాడు కరెక్టే నీ పని చేయాలి అంటూ ఏమన్నారు కృషి ఉంటేనే కృప ఉంటుంది అన్నాడు ఆయన పైగా కృషి ఉంటేనే కృప కానీ ఈ రకంగా తప్పించుకునే సమాధానాలు ఇవి చాలా తప్పు స్వామికి తెలియదా స్వామికి అన్నీ తెలిసిస్తే నీ ప్రవర్తన ఎట్లా ఉంటుందా తప్పు ఇవన్నీ కూడా దగ్గరగా మనం చూస్తే మాటలకు జీవన సరళికి వైవిధ్యం బాగా మనకు కనపడుతుంది ఇక మనకు సమర్పించవలసింది పదవుల గురించి నేను ప్రెసిడెంట్ నువ్వు ప్రెసిడెంట్ ఆయన ప్రెసిడెంట్ నువ్వు ప్రెసిడెంట్ అయిన నా పని ఏంటి నువ్వు ఎప్పుడు దిగుతావా అని వెయిట్ చేయటం నేను ప్రెసిడెంట్ అయితే నా డ్యూటీ ఏమిటి ఇంకా ప్రమోషన్ ఎప్పుడు అన్నది జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎప్పుడు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి ఎప్పుడు చివరి స్థాయి అక్కడికే అదే సేమ్ స్థాయి అందరికీ ఏంటి గోల ఈ పలు వ్యామోహాలు పూర్తిగా పోవాలి మనుషుల యొక్క భక్తి ప్రపత్తులు బట్టి వివేకము వినయము బట్టి స్వామి సంస్థలకు తాను చేసేటువంటి త్యాగం బట్టి గుర్తింపు ఉంటుంది కానీ మరొకటి కానే కాదు దయచేసి త్యాగం ఉన్నవాడే మాట్లాడే సమర్థుడు లేకపోతే ఎంత నోరు మూసుకుంటే వాడి గౌరవం దక్కుతుంది ఎలాంటి ఎలాంటిచ్చారు ఉదాహరణ చెప్తాను లాస్ లాస్యాంజలస్ అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు ఆయన అక్కడ కూర్చున్నాడు అప్పుడు స్వామి ఆ డాక్టర్ గారితో అన్నారు రామ్ శెట్టి నువ్వు చ అందరూ ఉన్నావు చాలా చేస్తున్నావా నీవు అని చెప్పి ఈయన మన ఆసుపత్రికి పది కోట్లు ఇచ్చాడప్ప వచ్చినప్పుడల్లా ఎన్నో కోట్ల విలువ హాస్పిటల్ సామాన్యం తెస్తాడు అని చెప్పారు అదే నువ్వు నేనైతే పక్కన చూస్తాం మన సంగతి తెలుసా లేదా స్వామి చెప్తున్నాడు వివ్వు సచ్చేదాకా అదే చెప్తూ ఉంటాం ఆయనే ఉన్నాడు తెలుసండి స్వామి మీరు అట్లా అనకూడదు నాకు సిగ్గేస్తుంది ఏమి ఇచ్చావు మీరు మమ్మల్ని ఇక్కడ రాణిస్తున్నారు అంతకు మించిన సంపద మరొకటి లేదన్నాడు ఇక్కడికి రాణిస్తున్నారు అంత మించిన సంపద మరొకటి లేదన్నాడు అది ఇచ్చాక అంటే నేను ఇంత చెక్ ఇచ్చాను నాకు ఇంతేనా వాడు అంతే దయచేసి గమనించండి మరొక సందర్భంలో ఆయన యాభై కోట్లు ఇచ్చాడు ఈయన కోట్లు ఇచ్చాడు రెండు వందల కోట్లు ఇచ్చాడు మన ఆసుపత్రి కానీ అక్కడున్న వాడిని పరిచయం చేస్తున్నారు నాకు నాకు కోట్లు ఉన్నాయి తేడా ఏంటంటే వాళ్ళకి రూపాయల కోట్లు నావేమో వేసుకునే కోట్లు అంతే తేడా నేను కోటేశ్వరుడు ఈ కోర్టు కాక ఏమైంది అట్లా పరిచయం చేస్తుంటే చాలా బాధ చేసింది నాకు అప్పుడు స్వామితో అన్నాను స్వామి వారు కోట్లు వీరు కోట్లు వీరు కోట్లు అని చాలా సిగ్గేస్తుంది నాకున్నది ఏముంది ఏముంది అని మనకి ఇవ్వమంటారు స్వామి ఏం చేయమంటారు చాలా బాధగా ఉంది నాకు అని కళ్ళ నీళ్ళ పర్యంతమై వారికి చెప్పాను అప్పుడు వారు అన్నారు ఆ కోట్లు ఈ కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎక్కడున్నారయ్యా హోటల్స్లో ఉన్నారు నువ్వెక్కడున్నావు నా దగ్గరే ఉన్నావు వాళ్ళ డబ్బు నేను కోట్లు ఇచ్చారు నువ్వు నీకు నువ్వే నాకు అర్పించుకున్నావు నువ్వే ఉంది నాకంటే నీకంటే మించింది ఏమన్నా ఉందా చూసావా స్వామి డబ్బు చూసేవాడా అని ఇందులో సందేశం ఇది నా డబ్బు చూసి నేనేదో కొనగలను నా ధనాన్ని చూసి నాకేదో ఆధిక్యత ఉందనుకుంటే వాడికంటే వెరి వేదం మరొకడు ఉండడం అని తెలుసుకోవాలి మన పదవులు కూడా వెంట్రుక ప్రాయం పదవులలో గొప్పేం కాదు బెంగళూరులో ఉండగా యూనియన్ మినిస్టర్ వచ్చాడు రాజస్థాన్ వాడు ఆయన స్వామి అప్పుడు పైకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు యూనియన్ మినిస్టర్ కదండి ఆయన వెనక వంద్యమాగదులు ఉంటారు జనం అంత ఇప్పుడు మన మామూలు సచాయ సంస్థలు ప్రెసిడెంట్లకే వందమాగదులు ఉన్నారు ఆ మినిస్టర్లకు ఉండరా మనం మరిగాము తొందరగా అది లేకుండా వదులుతామా మన కర్మ సరే అనుకున్నారు వందేమో వెనకాలంతా వచ్చారు ఈ జలం అంతా వచ్చేస్తే స్వామి పైకి వెళ్ళిపోయారు బెంగళూరులో పైన ఉంటుంది ఆయన రూము వీడు రాజస్థాన్ వాడు కదా మంచి టర్బన్ కిపోయి ఒక అంతారావు సినిమా షూటింగ్ లాగా నేను పక్క బంగ్లాలో ఉంటున్నాను మెల్లిగా వచ్చి వచ్చే చెట్టు కింద దాక్కొని ఈ జరిగే నాటకం చూద్దాం అనుకున్నాను ఇలా చూశాడు అలా చూశాడు అరగంట ఆగాడు ఇక లాభం లేదనుకొని వెళ్ళిపోయాడు పరివారం అంట వాళ్ళు వెళ్ళిపోయాక ఇక నేను కాలేజీకి వెళ్దాం అనుకొని అని చెప్పి మందిరంలోంచి వెళ్ళా రోడ్డు మీద వెళ్ళినా బాగుండేది మందిరం నుంచి టకమంతలు తీశాడు స్వామి పైకి వెళ్ళిపోయిన స్వామి ఏం కాలేజీ లేదా ఇక్కడ ఉన్నావే అన్నారు ఏం చెప్పను స్వామి యూనియన్ మినిస్టర్ వచ్చాడు వస్తే మీరేం చేస్తారో చూడడానికి ఉన్నాను స్వామి ఎందుకు దాచడం ఎందుకు కాక నాకేటి సిగ్గు ఎవడేమనుకుంటే నాకేటి స్వామి ఏం చేస్తారో చూద్దామని చూడాలి కుమార్ దయచేసి గుర్తించండి ఎవడైనా నా కోసం వెయిట్ చేయాలి కానీ నేను ఎవడికి వంగను లొంగను తెలుసుకో అంటే దైవము మన పదవులకు మన ధనానికి మన పలుకుబడికి ఏదో లొంగిపోతాడు అనుకుంటే మన దృష్టి అంతే అనమాట సంకుచిత దృష్టి లౌకిక దృష్టి దానికి అలాగే కనపడుతుంది కేరళ ప్రెసిడెంట్ కేరళ వాళ్ళు ఎప్పుడు కూడా స్టేజ్ మీద రావడం ప్రతి ఓణం పండగకి స్వామి విజిట్ కేరళ ఫిజికల్లీ ఊ ఎక్స్పెక్ట్ యూ దే ఆర్ కేరళ రావాలి మీరు పర్యటించాలి అని ఎప్పుడు చెప్పడం వస్తాను ఈయన ఈయనంటాము ఇది చరివిత చరణం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది ఒక సంవత్సరం స్వామి కేరళకి వెళ్ళేది ఎప్పుడు అన్నాను నీకెందుకు అన్నారు ఇంతవరకు చూడలేదు స్వామి ఇప్పుడు చూడడానికి అవకాశం ఉంటుందేమో ఎవరోతో అన్నారు నువ్వు పోయిరా అన్నారు పోతే నా నాపోతే ఎవడు చూస్తాడు గూర్ఖా కూడా తలుపు తీయడు నీతో వస్తేనే విలువ లేకపోతే నేను పోను తెలుసుకున్నావు కదా నాకు ఎప్పుడు తెలుసు స్వామి ఇవాళే కాదు అన్న అంటే అర్థం ఏమిటి అప్పుడు అడిగాను స్వామి మరి ఆ ప్రెసిడెంట్ ఓ మాట అన్నాడు స్వామిని కేరళకి తీసుకెళ్తాం అన్నాడు విల్ టేక్ స్వామి టు కేరళ అన్నాడు నేను విన్నాను స్వామి ఓహో టేకా టేకో కేకో నాకెందుకు గాని అన్న అన్నమాట నన్ను తీసుకెళ్లగల వాడు వాడి తాత కూడా తీసుకెళ్ళాడు నన్ను చెప్తున్నా విను నన్ను ఎవడు తీసుకెళ్ళాడు కానీ వజ్ర వంటి మాట ఇవండి మనం చెప్పుకోవాల్సిందే స్వామి మాటలు స్వామి సందేశము ఆ సాన్నిహిత్యంలో ఉన్న సంభాషణలు అందులో ఉన్న అంతరార్థాలు అవతార విశేషాంశములు ప్రభుతాత్మకములు ఆధ్యాత్మిక సత్యములు ఇవన్నీ మనం ఇవి ఈనాడు సత్యసాయి గురించి అందరికి చెప్పవలసిన అవసరం ఉన్నది అప్పుడు బాబాగారు అన్నారు నన్ను తీసుకెళ్ళడం ఎవరి తరం కాదు కానీ ఒకటి బంగారు బెల్లపగడ్డ ఉంది చాలా బరువుగా ఉంటుంది కానీ చేవలన్నీ చేరి ఈ బెల్ల బెల్లపుడ్డని తీసుకెళ్ళిపోతాయి భక్తులందరూ చేరి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలరా అన్నాడు భక్తులే నన్ను తీసుకెళ్ళగలరా ఇంకెవడ తీసుకెళ్ల ఎటువంటి మాటలు అండి ఎటువంటి మాటలు ఎంత సందేశాత్మకము ఎంత వివరణలు ఎంత గొప్పగా ఉంది చాలా ఆ నాటకం కూడా అలాగే ఉంటుంది వారు వేసే నాటకం కూడా ఇప్పుడు మీరు ఇందాకే చెప్పాను మన వాళ్ళకి వినాయకుడు పక్కనే శ్రీనివాస గెస్ట్ హౌస్ చూసి ఉంటారు మీరు చాలా పెద్దది దాని ప్రారంభోత్సవం ఆ రోజున దానికి మీ చీఫ్ మినిస్టర్లు గవర్నర్లు పెద్దలంతా కూర్చొని ఉన్నారు నేనేమో ఈశ్వరమ్మ హై స్కూల్లో ఈ నారాయణ సేవలో అందరితో పాటు ఉన్నాను సడన్గా సేవాదల కరెంట్ వచ్చి మేస్ గారు నాలుగు వందల చీరలు తగ్గాయి నాలుగు వందల పంచీలు తగ్గాయి స్వామి చెప్పండి అని చెప్పారు నేనేముంది అమ్మ అయితే తిడతారు అంతే కదా నాలుగు వందల పంచలు నా షాపుకి కాదుగా ఇంకొడుకుని తిడితే తప్పే ఉంది ఎప్పుడు పొగడాలా నేను పొగడానికి ఏముంది కనుక వెళ్ళాను ఏమి ఏమి ఇట్లా లోపల జడ్జీలు వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారు ఏం జడ్జి ఏమో ఏమే స్వామి నాలుగు వందల పంచలు తగ్గాట అది పిచ్చివాడా లారీ నిండా సరుకు పంపించా నిన్ను పిలవలేదు అక్కడ ఘోరిస్తున్నావుగా దానికి ఈ నాటకం అన్నాడు ఇప్పుడు సరిపోయిందా అని పిలిపించుకోవడం అని చెప్పి ఆ బిల్డింగ్ అంతా చూపించారు దగ్గర చూపించారు చాలా బాగుంది వెరీ నైస్ స్వామి అంటావా సిగ్గులేపోయి సరే వెరీ బ్యూటిఫుల్ అంటావా ఎదవ ఇంగ్లీషు నువ్వు నువ్వు ఏం చెప్తావు నోరు మూసుకొని వస్తావా నువ్వు చెక్కా కాదు రాయి కాదు ఎట్లా అన్నీ చూపించాకప్పుడు వారితో అన్నాను స్వామి రాష్ట్రపతి భవనే బాగున్నప్పుడు విశ్వపతి భవన్ బాగుండకుండా ఉంటుందా స్వామి ఇది విశ్వ నీకు అంతగా నచ్చిందా అని కిందకి దిగి ఆ జడ్జిలు వాళ్ళందరం ఇంకా తిరిగి ఏమంటున్నాడో చూడండి మీరంతా శ్రీనివాస గెస్ట్ హౌస్ అంటున్నాడు ఈయనమన్నాడో తెలుసా విశ్వపతి అన్నాడు మురిసిపోయాడు ప్రభు అది చాలనా నన్ను పోగట్టం కాదు స్వామిని నిన్ను కీర్తించాలి చాలా మంది అంటారు స్వామి నువ్వు గొప్పవాడు అన్న నువ్వు గొప్పవాడు కాదని మాకు తెలుసు ఎప్పటికైనా బాగుపడతావు అని అన్నారు ఆయన అంతేకాని ఇప్పుడు చాలా గొప్పవాడు అని కాదు అది ఎలాంటిది అద్దానికి బొట్టు పెట్టాం అటు ఇటు తిరిగాం ఏమైంది బొట్టు నీకు రాదు నువ్వు పెట్టుకున్నావు అర్థం ఉంచు ఎడు తిరిగినా బొట్టు నీకే ఉంటుంది భగవంతుని కీర్తిస్తే ఎక్కడున్నా ఎడు తిరిగినా నీ కీర్తి లభిస్తుంది నీ డబ్బా నువ్వు కొట్టుకుంటే అపకీర్తి లభిస్తుంది నీకు తెలియదేమో ఆ సంగతి చాలామంది చూచాను విన్నాను వారి గురించి ప్రతిస్పందన కూడా విన్నాను అందులో ఆ స్వామి అట్లా మంచి డ్రమాటిక్గా మెడ్రాస్ సుందరం అండి మెడ్రాస్ సుందరం వెళ్ళాను నేను ఫస్ట్ టైం నాకు తెలియదు వెళ్తే ఇట్రా ఇట్రా అన్ని చూపించారు అన్నీ చూపించి రా సుందరం చూడలేదా చూడలేదు ఇదే ఫస్ట్ టైమా అయ్యో పాపం చూడని అన్నీ చూపించారు చూపించి అక్కడ వాడు ఉన్నారు ప్రతి మూల ఎవరు నువ్వు ఉంగ పేరేన్నా నాకు తమిళ్ రాదు మరి ఆ తమిళ్తో అడిగారు సమాధానాలు బట్టి ప్రశ్నలు ఊహించారు ఆయన అన్నాడు ప్రొఫెసర్ ఐఐటి అన్నాడు ఆయన సేవాదల డ్యూటీ ఆ మూలకెళ్ళే ఎన్న పండారు సమ్మళం ఎవడ ఏదో అడిగాను నేను గిండి కాలేజీ ప్రిన్సిపాల్ ఇంజనీరింగ్ వాడు అన్నప్పుడాలను నా వంక చూస్తున్నారు నేను ఎవరి నేను ఏదో కార్పొరేషన్ డైరెక్టర్ అటువంటి వాళ్ళు అంతా అయ్యాక లోపలికి చేచ్చాక ఆంధ్రాలో ఇటువంటి వాళ్ళు ఉన్నారా సేవాదళ్ళలో అన్నారు అవును అంటే నా పరుగు పోతుంది పుట్టింటి పరుగు బయట వేసుకుంటావా చస్తే బయట కొంపలు కొట్టుకు చస్తాం అది వేరే సంగతి బయట మాత్రం పెట్టాం ఉన్నారు అందావా పరమ గ్యాస్ నాకు తెలుసు అప్పుడు అన్నాను స్వామి తమిళనాడులో ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళు ఉన్నాయి కానీ ప్రొఫెసర్లు ఉన్నారు కనుక వాళ్ళ విజ్ఞానవంతులు ఆంధ్రప్రదేశ్లో భక్తులు ఎక్కువ స్వామి అన్నారు బాగానే చెప్పావులే బాగానే చెప్పావు అది అక్కడ జూలా ఉంది చూసావా స్వామికి జూలా బాగుంది అన్న చాలా బాగుంది స్వామి అంత బాగుంది బాగలేదు స్వామి ఇప్పుడు బాగుందా బాగలేదంటానే మీరు కూర్చుంటే బాగుంటుంది స్వామి లేకపోతే ఒట్టి జూల నాకెందుకని అట్లనా అంటాకాని కూర్చున్నారు ఇప్పుడు బాగుందా బాగాలేదు స్వామి ఏ నేను ఊపాల స్వామి పాపం ఈ చిన్న చిన్న కోరికలు కూడా నాకు ఏదో ప్రాధాన్యత తగ్గిందనో ఏదో పదవులు లేవనో బస్తాల కొద్దీ కరెన్సీ నోట్లు లేవనో కళలో కూడా నాకు చింత లేదు ఇలాంటి చక్కని సంభాషణలు ఈ హాస్యము ఈ చతురోక్తులు ఇవి లోపించాయని దుఃఖంగా ఉంటుంది నాకు ఇదైతే నాకు ఈ ఎమ్మెల్యే స్వామి వాళ్ళు నాకు బెదిరింపు లేఖలు పంపక మునుపు బెదిరింపు హెచ్చరికలు చేయక మునుపు ఇప్పటి విషయాలు కొన్ని చెప్తా అప్పుడే కదులుతున్నాడు నన్ను ఆపమని చెప్పేవాడు వస్తున్నాడు అక్రూరుడు ఇవాళ సమస్యల గురించి చెప్తాను స్వామి మహాభినిష్క్రమణ తరువాత ప్రపంచంలోనే పర్యటించిన నలుమూలలో భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రశాంతి నీళ్ళలో జరిగినటువంటి వివిధ సమావేశాలలో నాకు వచ్చిన ప్రశ్నలు మీతో పంచుకోదలుచుకున్నాను ఆ ప్రశ్నలు మీకు కూడా వస్తాయి ఆ సమాధానం గట్టిగా మీరు చెప్పాలి నశకూడదు నీళ్లు నవలకూడదు నిజంగా స్వామి భక్తులైతే ఎలా చెప్పగలవు గోదావరి జిల్లాలకు వెళ్ళి పల్లెటూరుకి వెళ్ళండి స్వామి ఏంటంటే ఇట్లా అన్నాడు అనండి నీ బాడీ గోదావరిలో తేలుతుంది గోదావరిలో తేలుతుంది అది వాళ్ళంటే భక్తులు అందుకే స్వామికి అంత ప్రేమ మనం నేను అనుకుంటున్నానండి కాబోలు అండి పుస్తకాల్లో ఏది చవట బ్యాచ్ ఉంటే లేకపోతే ఏమంటే కనుక ఈ ప్రశ్నలకి సమాధానాలు గట్టిగా చెప్పాలి మనం పోయేది ఏమిటి ఏం పదవులు కావాలి నీకు ఎవడి మంచి కావాలి ఎవడి దగ్గర నీకు పలుకుబడి కావాలి ఆఫ్టర్ ఆల్ నిజంగా పలుకుపడేదన్నా ఉంటే ఆయన దగ్గర ఉండాలి ఏదన్నా ఉంటే స్వామి గుర్తించాలి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తే ఆయన కాళ్ళు పట్టుకోవాలి కానీ మన సాటి మానవుల కాళ్ళు కాదు 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 సాటి మానవుల కాళ్ళు పట్టుకుంటే వాడు కాళ్ళు ఈడుస్తాడు ఆయన కాళ్ళు పట్టుకుంటే నెత్తిని పెట్టుకుంటాడు అది ఎలా చెప్పగలవు ఒక ఉదాహరణ చెప్పి చెప్తాను వెంకటేశ్వర స్వామి గురించి స్వామి చెప్పారు ఒక చెయ్యి పైకి ఓ చెయ్యి కింద ఉంటుంది ఏ రెండు ఇట్లా పైకి వస్తా బిషప్ లాగా బాగుంటుంది లేదా రెండు కింద అనొచ్చు జీసస్ క్రైస్ట్ లాగా లేదా ఒక చెయ్యి ఇట్లా అనొచ్చు గురునానక్ లాగా ఇదేమిటి అది ఇది అడిగాము బాబు నువ్వు ఎందుకు ఏదో ప్రశ్నలు అని అడగరు నేను నేనేమని పుస్తకాలు రాస్తా ఇవి అందరికీ తెలుస్తాయి అది వారికి తెలుసు చాలామంది అడుగుతారు ఏమండి మీరు స్వామి అట్లా మాట్లాడతారు దానికి కారణం ఏంటండి మా పిల్లలు వచ్చారు స్వామి కనీసం చైన్ అన్న ఇవ్వండి నాకు చైన్ కూడా లేదు ఇంతవరకు మా కుటుంబానికి ఇంటర్వ్యూ లేదు నా కొంపలో ఈ బాధలు ఉన్నాయి పొరపాటును కూడా ఈ నలభై ఐదేళ్ళు స్వామి సన్నిధిలో ఉన్న నేను ఎప్పుడు సవిషయం చెప్పలేదు సవిషయం ఉత్తరం రాయలేదు అందుకే నేను క్షేమంగా ఆయన దగ్గర ఉన్నాను ఎవడి మీద కంప్లైంట్లు చేయడం కూడా అసై అన్నారు ఎప్పుడు చేయలేదు అలా చేయకపోవడం కొన్ని బాధలు కూడా పడ్డాను బాధ మన కర్మ ప్రకారం వస్తుంది కానీ ఆయన చెప్పుకొని ఏడితే రాదు అన్ని దగ్గమింగా ఈ ప్రశ్నల విషయం మీకు కొన్ని చెప్తాను కొంతమంది బాబా లేరుట కదా అని అడుగుతారు మనం ఏమంటాం ఆ బాబాయ్ తప్పండి ఆ మాట అనకూడదు ఉంటాం రెండు బాబా దేవుడు అండి అంటారు దేవుడు సరే ఇప్పుడు లేట్ కదా చెప్పాడు ఏం చెప్పాలి నేనేం చెప్పానో చెప్తున్నాను నువ్వు ఉన్నావా లేవా అని అడుగుతా అదేంటండి నేను ఉండబట్టి అడిగాను ఆయన ఏమన్నాడు నీలోనే ఉన్నాను అన్నాడు నీలోనే ఆయన ఉన్నప్పుడు బాబా లేట్ కదా అంటే నువ్వు పోయి రెండు రోజులు అయిందన్నమాట చస్తే మళ్ళీ రెండో ప్రశ్న చేయడు మరొక ప్రశ్న ఏమండి ఏముంది అక్కడ సమాధే కదండి సమాధిలో ఏముంది కొన్ని చలవరాళ్ళు సిమెంటు ఇదేగా దానికి పోవాలన్నా ఉత్తరాలు వాళ్ళు లేడు పాద నమస్కారాలు ఇచ్చేవాళ్ళు లేడు పది మంది చెప్పుకోవడానికి ఇంటర్వ్యూలు లేవు వీడికి ఇంటర్వ్యూ కావాలని కాదు పది మంది చెప్పుకోవాలి శుంఠాకరేశ్వర చక్రవర్తి అందరూ గుర్తించాలి ఇలాంటివి ఉన్నాయి బలహీనతలు మనకు అందువల్ల అట్లా ఇచ్చేవాడు లేడు అక్కడ ఉన్న సమాధి ఎందుకు పోవాలి పెడితేడు ప్రతిసారి ఎందుకు పోవాలి అడుగుతారు దానికి మనం చెప్పాలి సమాధి అమ్మ దేవుడు ఉన్నాడు అక్కడ పడుకున్నాడు అట్ట అనకూడదు చాలా తప్పు వాడు వినడు విన్నా సర్లేండి పెద్దవాడు కనుక నమస్కారం సార్ మళ్ళీ కలుస్తా అంటాడు ఏట్రా అట్లా వాగుతున్నాడు అంటారు వెనకాలే చెప్పాను సమాధానం ఏది మసీదులో ఉన్నదేది సమాధి షిరిడీలో ఉన్నదేది సమాధి గురుద్వారలో ఉన్నదేది సమాధి బుద్ధ గైలో ఉన్నదేది సమాధి ఆ సమాధులలో ఎంత శక్తి ఉన్నదో అదంతా కలిపి సత్య దివ్య సమాధిలో కూడా ఉంది అది చెప్పాలి మరి మరికొంతమంది అంటారు సమాధికి వెళ్ళానండి పెద్ద నాకేం కాలేదే అంటాడు అంటాడు అంటే నువ్వు ఎంత సన్నిహితంగా ఉంటే వాడు అడుగుతాడు నన్ను ఎవడు అడగలేదంటే నువ్వు పెద్ద పులివో పావువో అందుకని దూరంగా ఉన్నారు నీకు మనుషులు చాలామంది నీకు దూరంగా ఉంటాను దేనికంటే నువ్వు గొప్పవాడు అని కాదు కరుస్తావేమో అరుస్తావేమో నాకే ప్రమాదం వస్తుందో నీ వల్ల అని చెప్పి అడగరు అంతే కానీ ఇవి అందరికీ వచ్చేటువంటి ప్రశ్నే నాకేం కాలేదండి ఏం చెప్పాలి నే చెప్పిందే చెప్తున్నాను ప్లగ్లో వేళ్ళు పెట్టావు నాకేం కాలేదు అంటే అర్థం ఏమిటి కరెంట్ అన్నా లేదు లేదా నువ్వు పోయి ఉంటావు సమాజంలో నీకేం కాలేదంటే నీలో సమర్పణ భావం లేదు శరణాగతి భావం లేదు అందువల్ల నీకేమి లేదు ఈ చెక్కలోంచి కరెంటు పోదు ఈ చెక్క వచ్చి కరెంటు పోతే నీ అట్లా అఘోరించావు ఐరన్లో అయితే వెళుతుంది అది బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ ఆయన అనుగ్రహాన్ని పొందేటువంటి కెపాసిటీ నీకు ఉండాలి ఆ సమాధానం చెప్పాలి ఐదో ప్రశ్న అడుగుతారు ఎలాగా ప్రేమ సాయి వస్తాడు స్వామి చెప్పిన మాటలే చెప్తాను ఒక రాష్ట్ర అధ్యక్షుడు స్వామి సన్నిధానంలో పేరు చెప్తే బాగుండదు పెద్దవాడు గనక కులవంత హాల్లో అన్నాడు ఏమన్నాడు స్వామి ఈ జీవితం అంతా మీ సేవలు గడపాలని కోరుకుంటున్నాను రాబోయే జన్మలో కూడా ప్రేమ సాయిని సేవించాలనుకుంటున్నాను అని కానీ కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి అబ్బా ఏం చెప్పాడు రాని తర్వాత స్వామి ప్రసంగం వాడి పేరు కూడా చెప్పారు స్వామి ప్రేమ సాయిని సేవిస్తాము అని చెప్పినాడు ఈ జన్మంతా సత్యసాయిని సేవించినాము మరు జన్మలో సత్యసాయిని కూడా ఆరాధిస్తాము సేవ చేసే నిమిత్తమై ఈనాడే సంకల్పించినాము అని మన రాష్ట్ర అధ్యక్షుడు సెలవిచ్చినాడు కానీ ప్రేమసాయి వచ్చిన సందర్భంలో నీవు గుర్తిస్తావన్నటువంటి నిర్ధారణ ఎక్కడున్నది ప్రేమ సాయి నేను దగ్గరికి చేరుస్తాడు అన్నటువంటి నిర్ధారణ ఎక్కడ ఉన్నది నీవు గుర్తించగలుగుట నీవు సమీపించుట నీకు అనుగ్రహం కలుగుట అది ఊహాజనితములే తప్ప నీవు నిర్ధారణ ఎలాంటిది లేదు ఏ రకమైన గ్యారంటీ లేదు అయినప్పటికీ ఎవరు ఈ సత్యసాయి పూర్వ షిరిడీ సాయే ప్రస్తుతం సత్యసాయి ఈ సత్యసాయి ప్రేమ సాయి అందువలన సత్యసాయిని సేవించినప్పుడు షిరిడీ సాయి సత్యసాయి ప్రేమ సాయి త్రిమూర్తి ప్రయోజనము భక్తులు పొందగలరు అని చెప్పినాడు స్వామి చెప్తూ ఏం చెప్పినాడు స్వామి ప్రజెంట్ ఫ్యూచర్కి ఫౌండేషన్ ప్రజెంట్కి పాస్ట్ ఫౌండేషన్ ప్రజెంట్కి పాస్ట్ ఫౌండేషన్ ప్రజెంట్ ఫ్యూచర్కి ఫౌండేషన్ ఈ ప్రజెంట్లోనే ఫ్యూచర్ పాస్ట్ రెండు ఉంటూ ఉంటాయి అందుచేత ఇది సింపుల్ ప్రజెంట్ కాదు ఇది ఆమ్నీ ప్రజెంట్ అంటూ ఉంటారు స్వామి కనుక సత్యసాయి ఆమ్ని ప్రజెంట్ ఆమ్నీ ప్రజెంట్ సత్యసాయి బాబా అనే విషయాన్ని గుర్తించండి మరొక ప్రశ్న ఏమండే పూర్వంలాగా జనం వస్తున్నారా ఇప్పుడు తగ్గేర్త కదా బిజినెస్ పడిపోయింది కదా ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి కదా ఇది అడుగుతారు మన వాళ్ళు ఏం చెప్తారు నిజమేనండి అంటారు నెలిక్కొయ్యాలంట వాళ్ళని ఎందువల్ల నే చెప్పిన సమాధానం ఇదే పది మంది వచ్చారు కదా నే ఇది రాజకీయ సభ కాదు ఎందుకు వెళ్ళాను నా అవసరం కూర్చున్నాడు నా నిమిత్తం వెళ్ళాను పది మంది భోజన చేస్తే నేను చేయలే నా ఆకలి కోసం తిన్నాను అలాగే స్వామి దర్శనం వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు మనలో జీవితంలో ఉండే పరిణామం కొరకు వ్యక్తిగతంగా మనం వెళుతున్నామే తప్ప జనమంతా వచ్చారని వెళ్తే జనం అనువు యు ఆర్ నాట్ ఏ క్రౌడ్ యు ఆర్ నాట్ ఏ మాబ్ యు ఆర్ ఎ నువ్వు వ్యక్తిని గుర్తించుకో నువ్వు మాబ్ కాదు అనే విషయం చెప్తాను మీరు ఏంటన్నా చెప్పండి కానీ అండి ఫారినర్స్ తగ్గేట కదా అంటాడు అంటే వీడు వాళ్ళని లెక్క పెడుతున్నాడు అనమాటే పూర్వంలాగా చెప్తే బుక్కాయించినట్టు అవుతుంది అవును అంటే మన స్వామిని తగ్గించుకున్నట్టు ఉంటుంది అప్పుడు చెప్పాను అవతారతత్వము విదేశీయులకు తెలియదు ముఖ్యంగా క్రైస్తవులకు బౌద్ధులకు మహమ్మది ఏ మతంలో కూడా అవతారం వాదము లేదు కర్మ అవతార అవతారవాదము పునర్జన్మ ఈ మూడు సనాతన ధర్మమునకే చెందినవి కనుక అవతార అవతారవాదం ఎవరికీ తెలియదు ఈ విదేశీయులందరూ కూడా స్వామిని ప్రత్యక్షంగా చూడటం స్వామితో సంభాషించటం ఆ భౌతిక సాన్నిధ్యాన్ని మరిగారు వాళ్ళు ఈనాడు దూరం అవటం వల్ల వాళ్ళు ఎవరో దుఃఖిస్తున్నారేమో అంతేకాని వాళ్ళ భక్తి మారిందని అనుకోవడం పొరపాటు అని చెప్పారు కనుక ఈ ఫిజికల్ ప్రాక్సిమిటీ క్లోజ్నెస్ టు భగవాన్ బై ఫర్చ్యూ ది ఫిజికల్ బాడీ ఈజ్ ఎ మిత్ పైగా మనం కారణం చెప్పవచ్చు స్వామి ఏమన్నారు యు ఆర్ నాట్ ది బాడీ అన్నారు స్వామి ఐఎమ్ నాట్ ద బాడీ బట్ యు ఆర్ ద బాడీ అంటావా యు ఆర్ ది బాడీ సో బి హియర్ అని ఏమిటా ప్రశ్న యువర్ నాట్ ది బాడీ ఏం చెప్తున్నప్పుడు ఆయన బాడీ అవుతారు కానీ యువర్ ది బాడీ ఎందుకంటావు నువ్వు కొంత పరపతి పలుకుబడి సంపాదించుకోవచ్చు అంతే కదా పైగా మరికొంతమంది మరొక ప్రశ్న వేస్తారు కార్యక్రమాలు పూర్వంలాగా జరుగుతున్నాయా ఏం చెప్పాలి పూర్వంలాగా విశేష సంఖ్యలో భక్తులు వస్తున్నారా అంతేనండి అంతేనండి అవిడే విండవు ఆ రోజులు పోయాయి మీళ్ళల్లో చంటి పిల్లలు చెప్పండి తాత కాస్త నోరు మూసుకుంటే మంచిది అంటారు బయట పెద్దవాళ్ళకి చెప్తాము ఏదో వింటారేమో కానీ చిన్నపిల్లలు దగ్గరించి మన కబుర్లకు వినరు అప్పుడు మనం ఏం చెప్పాలి నేను చెప్పింది చెప్తున్నాను పూర్వం స్వామి దేహంలో ఉండగా చివరి రోజు వరకు విమానం ఎక్కడానికి మూడు గంటల వ్యవధి వరకు బెంగళూరులో కానీ పుట్టబర్తిలో కానీ ఉండేవారు ఈనాడు వేడుకకొస్తారు వస్తారు పర్వదినానికి వస్తారు నమస్కారం చేసుకుంటారు వారు తరలి వెళ్ళిపోతారు అంతే తప్ప రాకపోవటం కానీ భక్తి తగ్గడం కానీ లేదు సుమా అక్కడ ఉంటం తగ్గింది వస్తుంటారు వెళుతుంటారు నీకేంటి తిరుపతిలో ఎవడన్నా ఉన్నాడు అక్కడ మనంతా తిరుపతికి వెళ్ళాం అక్కడ ఉన్నావా లేదే కనుక భక్తులం కాదా అందువల్ల అప్పుడు ఉండేవారు స్వామి అక్కడ ఉన్నారు కనుక ఇప్పుడు సమాధికి నమస్కారం పెట్టి ఆ దివ్యానుభూతితో ఆ మధురానుభూతితో ఆ మధుర స్మృతులతో గృహోన్ముఖులవుతారు అంత తప్ప మరొకటి కాదు మరొక ప్రశ్న వేస్తారు తొంభై ఆరేళ్ళు అని చెప్పాడు కదా ఎనభై ఆరేళ్లకే ఎందుకు వెళ్ళిపోయారు స్వామి దీనికి రెండు సమాధానాలు తొంభై ఆరు దాకా ఉంటాను అని చెప్పింది ఎవరు బాబాగారు ఎనభై ఆరు ఎందుకు అని అడిగేది ఎవరు నువ్వు నన్ను అడుగుతున్నావు ఉంటానని చెప్పింది ఆయన ఎందుకని నన్ను అడుగుతున్నావు ఆయన సమాధిలో ఉన్నారు నువ్వు కూడా బో సమాధానం అవుతుంది క్యాలెండర్ తేడా తప్ప శుభ్రంగా వెళ్ళరాని ఆయన అడుగు కానీ చెప్పి స్వామి మహావినిష్క్రమణ తరువాత కోనసీమ పండితులతో టీవీ ఛానల్ నైన్లో ఒక గోష్ఠి కార్యక్రమం జరిగింది ఆ గోష్ఠి కార్యక్రమంలో మాంచి పండితులు మహా పండితులు వాళ్ళు సెలవు ఇచ్చింది మీకు చెప్తున్నాను ఏమన్నారు వాళ్ళు చాంద్రమానము సౌరమానమని సోలార్ సిస్టమ్ లూనార్ సిస్టమ్ అన్ని రెండు రకాల క్యాలెండర్లు ఉన్నాయి చాంద్రమానం ప్రకారము నెలకి ఇరవై ఏడు రోజులు సంవత్సరమునకు మూడు వందల ఇరవై ఏడు రోజులు ఇలా క్యాలిక్యులేట్ చేస్తే స్వామి తొంభై ఆరు సంవత్సరాలు ఉన్నారా తొంభై ఆరు సంవత్సరాలు ఉంటానున్నప్పుడు ఈ సిస్టమ్ ప్రకారం నీకు చెప్పాలా స్వామి వాడు అబద్ధం అవడానికి వీలు లేదు అన్నారు కోనసీమ పండితులు కానీ తెలిసిన వాడికి అడగక్కర్లే తెలియని వాడికి చెప్పొచ్చు తెలిసి తెలియని వాడితో మనకి బాధ వస్తుంది తర్వాత మరికొంతమంది అడుగుతారు ఒక ట్రస్ట్ అంతా బాగా జరుగుతోంది అని నేను ఎప్పుడు చెప్పిన సమాధానమే అది టీవీ ఛానల్స్లో కూడా నోట్ అయింది మీరు వినవచ్చు ఎన్టీవీ అన్ని ఛానల్స్లో కూడా రికార్డ్ అయి ఉన్నాయి క్యాసెట్స్ అవైలబుల్ నేను సమాధానం చెప్పాను తిరుపతికి వెళ్తాం దర్శనం చేసుకొని వస్తాం ఈఓ ఎవరు ఏఈఓ ఎవరు నీకెందుకు ఈఓ ఎవడైతే ఏఈఓ అయితే వెంకటేశ్వర స్వామికి వచ్చాం హరి ఓం పోతాం అంతేనాయా మాకు ట్రస్ట్ వాళ్ళతో సంబంధం లేదు దేవుడితోటే సంబంధం ఇలా అడుగుతారు మరికొంతమంది మీరు ఏమనుకున్నా పర్లేదు చాలామంది అడుగుతున్నప్పుడు మీకు చెప్పడానికేమి చాలా డబ్బు కనపడింది కదా చాలా బంగారం కనపడింది కదా ఇది నిజమేనా అని అడుగుతారు నిజమని చెప్పావు అనుకో నువ్వు కాదన్నా అనుకో పేపర్లో చూశాక టీవీలో చూసాక ఏం చెప్తావు రేపు కలుద్దాం సార్ అండి అదేనా ఇదే సాయి భక్తులు చేయవలసింది మీ అందరికి అనుభవమే సమయానికి తట్టాలి స్వామిలా వెళుతూ ఉత్తరాలు తీసుకుంటారు కొన్ని గమనించి గమనించుంటారు ప్రతిరోజు జరిగే భాగవతమే కొన్ని వెనక్కి ఎవడో ఇచ్చాడో వాడికి ఇసిరేస్తారు స్వామి సాక్షిగా చెప్తున్నాను వెనక్కి తిరిగి ఇవ్వబడినవన్నీ కూడా చెక్కులు క్యాష్ మాత్రమే వారు స్వీకరించిన ఉత్తరాలు ప్రార్థనలు అభ్యర్థనలు కృతజ్ఞతాపూర్వక లేఖలు ఈ క్యాష్ ఎప్పుడు ఆయన ముట్టుకోరు మరొక ఉపమానం చెప్తాను సనా కాదు సనాతన వేద పరిషత్ భాగవత్ సమాజం కాదు సనా మఠాధిపతుల యొక్క సమావేశం పుట్టపర్తిలో జరిగింది అబ్బో అందరు స్వాములారు అందరు కూర్చున్నారు ఈ చివరి నుంచి చివరి దాకా స్వామి కుర్చీ వేశారు ఇవి నేర్చుకోవాలండి స్వామి దగ్గర మనమైతే మన చేరు వేశారా లేదా ఏమిటో ఈ గుణాలు పోవండి మనకి అర్హత సంపాదించుకోవాలి కానీ చైర్ వల్ల వస్తుందండి ఆ చైర్లు కూర్చోవాలి ఆయన స్వామివారి మధ్య కూర్చున్నాడు స్వామి అదే ఆ సమావేశమైంది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భూమానంద ఆయన పేరు కళ్యాణదుర్గం వాస్తవ్యులు పేరుతో సహా చెప్తున్నాను ఎందుకంటే ఎవడన్నా సంశయాత్మ వినశ్యతి సంశయం పొందావో వినశ్యతి పోతావు అందువల్ల అడ్రస్లతో సహా చెప్తున్నాను మీకు భూమానంద స్వామి స్వామి దగ్గరికి వచ్చారు స్వామి మీరు మాకు ఇంత ఇచ్చారు దాని ఖర్చులు ఇవి ఇంత మిగిలింది ఆయన స్వామికి ఇచ్చారు స్వామి మళ్ళీ ఆయన పడేసి లెక్కలు చూసేవాడు స్వామి స్వామికి ఈ లెక్కలు లెక్కలేదయ్యా తెలుసుకో అన్నాడు అయ్యి నాకు లెక్కలేదు ఈ లెక్కలు కావాలా మీ ఆశ్రమానికే ఖర్చు పెట్టుకోండి అన్నాడు అది స్వామి అంటే అది స్వామి అంటే ఈనాడు పని పనిచేస్తున్నాడు ప్రొఫెసర్గా ఆయన తండ్రి బ్రహ్మాండమైన ప్రెసిడెంట్ గుంటూరు సెంటర్కి సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేశాడు ఆ సెంట్రల్ ఎక్సైజ్లో ఉన్నట్టు ఆయన కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకలు బయటపెట్టినందుకు ప్రభుత్వం ఘనంగా సన్మానించింది ఆయన ఓ పాతిక లక్షలు ఆయనతో ఇచ్చారు సన్మానం చేసి ఆయన నేరుగా పుట్టబడుతుకు వచ్చి సమర్పించాడు స్వామి మీ కరుణని ఆయన తెలుసా అండి ఇవి ఇవి చెప్పాలండి ఏదో అర్థం లేని శ్లోకాలు చెప్తావు శ్లోకాలు శోకిస్తూ కూర్చుంటావు దేనికి ఆ శ్లోకం స్వామి ఎలా ఉంది స్వామి సంభాషణ ఎలా ఉంది స్వామి జీవనం ఎలా ఉంది అందుకే అవతార మూర్తి వచ్చాడు అవతార మూర్తి మై లైఫ్ ఈజ్ మై మిషన్ మెసేజ్ నా నుండి మీరు నేర్చుకోవడానికే ఆ స్వామి విషయాలు మనం తెలుసుకోవాలి ఇవి అప్పుడు ఇవి లెక్క పెట్టేవాడు కాదయ్యా అన్నాడు స్వామి భూమానంద క్షమించండి స్వామి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ లెక్క పెట్టేవాడు కాదు స్వామి తెలుసుకో అన్నారు ఈ సెంట్రల్ ఎక్సైజ్ సూపర్నెంట్ పాతిక లక్షలు ఆయనకిస్తే బంగారు ఇచ్చావా ఎవరిదా పాతిక లక్షలు నాదేగా నాది నాకు ఇస్తావా సరే ఇచ్చావు ఆయన ఏడుస్తున్నాడు మహాభక్తుడు కదా మనమైతే ఇవ్వకపోతే ఏడిచేవాళ్ళం వాడు భక్తులు కేటగిరీ వేరు ఏడుతున్నప్పుడు అన్నారు ఆయన చూడు బంగారు నేనే నీకు ఇస్తున్నా ప్రసాదం కింద వాడు ఇచ్చారు ఆయనకి అతి సచ్చాయ్ బాబా అంటే ఈ పాయింట్స్ గర్తించాలి అందరికీ తెలియచేయాలి మనం అలాగే సంజీవరావు గారు ఐల్టీడీ కంపెనీ చైర్మన్ టొబాకో కంపెనీ ఆయన ఒక సమయంలో పూర్తిగా దివాలు తీశాడు దివాలు తీయకుండా తీయడం మాత్రమే కాకుండా పూర్తిగా అప్పుల పాలయ్యాడు పూర్తిగా ఆ టైంలో స్వామి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి స్వామి మీరే రక్షించాలన్నాడు అప్పుడు స్వామి చెప్పారు నేనేం చేస్తానయ్యా అంతా పోయింది పైగా అప్పులు కూడా నేనేం చేసేది ఎంతో జన్మాంతర కర్మ ప్రోగు చేసుకుంటూ వచ్చావు నన్ను ఏం చేయమంటావు అన్నాడు స్వామి సర్లే వస్తాలే ఇంకో గురువు ఎక్కడ ఉన్నాట పోతాలే ఆయన మనం అంతేగా ఈ హాల్లో టికెట్లు తప్పకపోతే ఇంకో సినిమాలకు పోతాం ఆ బ్యాచ్ కాదు చిచ్చి ఆ సంజయరావు గారు చేయి పట్టుకొని స్వామి మీరు అట్లా అంటారని వీల్లేదు నన్ను రక్షించగలవారు మీరే మరొకటి రక్షించలే నీకంత నమ్మకం ఉందా అందుకే నేను వచ్చాను స్వామి నమ్మండి నమ్మకపోండి మీరు వెళ్ళి కనుక్కోండి టొబాక్ కంపెనీ అడ్రస్ కూడా మీకు ఇస్తాను లెస్ దాన్ ఇన్ ఇయర్ ఆరు మాసాలు ఎంతో అప్పులన్నీ పోయాయి మూడు కోట్లు ఎక్కువ రాబడి కూడా వచ్చింది సత్య సాయిబాబా అంటే లక్ష్మీదేవి ఇచ్చేదే కానీ పుచ్చుకునేది కాదు అట్లా పుచ్చుకునేవాడు కాదు స్వామి ఈ సంజయరావు గారు ఏం చేశాడు భక్తి ప్రపత్తులతో ఒక చక్కని కారు కొన్నాడు కొని స్వామికి దమన్ బెంగళూరుకి వచ్చాడు ఏదో గుంటూరు వాడు కనుక నాకు బాగా తెలుసు ఆయన ఎవడో బలి కారు కొన్నాడు స్వామికి మీ భక్తి బాగా వ్యక్తపరుస్తున్నారు సంతోషం అండి అన్నాను సాధారణంగా అంతేగాని కారు నాకు ఇవ్వకూడదు అన్లా అప్పుడు స్వామి ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి కారుదే చూచాను స్వామి కారు చూచానయ్యా మీకు నాకు ఆ కారు ఇది జ్ఞాపకం పెట్టుకోండి బంగారు నేను కారులే గనక ఒప్పుకున్నట్టయితే నోడు పేరిస్తే ఆకాశాన్ని అంటుతాయి నీ కారు ఎక్కడ పెట్టుకోమంటావు నాకు అక్కర్లేదు ఇక ఈడు ప్రారంభించాడు నాకు కారు ఉందా వద్దంటే వినవే నీ కారు ఎక్కడ స్వామి నువ్వే నా కారు నీ రెండు కళ్ళు బల్బులు రెండు చేతులు రెండు కాళ్ళు నాలుగు టైర్లు నువ్వు పీల్చే గాలి టైర్లో గాలి నీ స్టీరింగ్ మనసు నీ బ్రేక్ బుద్ధి ఈ చుట్టూ ఉన్న ఫ్రేమ్ నీ బాడీ ఆ కారు తిరిగేవాడిని నేను అర్థమైందా ఈ కారు నాకే స్వామి ఆ మాటలు చెప్పకుండా మీరు కారు తీసుకోవాలన్నాడు అప్పుడు వెంట కీస్ ఇవ్వమన్నారు ఆ కారు తాళం చెవులు ఇచ్చాడు స్వామి పట్టుకొని ఇప్పుడు ఈ కారు ఎవరిది మీదే సొన్నాదేగా నువ్వు డ్రైవర్వి నీకు కారు ఒప్ప చెప్తున్నాను కారు నాదే జాగ్రత్తగా నడుపునిచ్చాడు అది సాయిబాబా అంటే ఏంటండి ఇవన్నీ మన పుస్తకాలు వాటిలో తెలియవు అక్కడ ఉండి దగ్గరగా మెదిలితేనే తెలుస్తుంది ఆ రోజుల్లో సామూహిక వివాహాలు జరిగాయి దానికి ముఖ్య అతిథిగా విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్య అతిగా రావాలి మంత్రులు ముఖ్యమంత్రులు ఆలస్యంగా వస్తే తప్ప వాళ్ళు మంత్రులు గారుగా ఆయన అలాగే ఆలస్యంగా అయ్యాడు ఈ పురోహితులంతా పైన కూర్చున్నారు వాళ్ళు అన్నారు మహి గారు మీ అందరికీ తెలుసు స్వామి ఇంతే గ్లాస్ మంచు తాగుతారు అంతే తర్వాత మూడు చెంచాలు రాగి మూతలు తింటారు మధ్యలో ఇంకేం ఉండదు అది పురోహితులు కూడా తెలుసు మహి గారు పాపం ఏం తీసుకోలేదండి లేట్ అయిపోతుంది స్వామిని ఏమన్నా తీసుకోమని చెప్పండి అన్నారు అరే పాప వీళ్ళకి ఇంత హృదయం ఉంది నాకు లేదే అనుకోని స్వామి ఏ స్వామి వాళ్ళు ఏదో అంటున్నారు ఏమన్నారు ఏదో స్వామికి ఏదో ఆహారంగా తింటే మంచిది ఆలస్యం అవుతుంది చెప్పి వాళ్ళకాకలి అవుతుందయా నీ వాళ్ళకి ఆకలి ఎక్కువ ఆకలి ఎక్కువ సరే పని చేయి అరటి వాళ్ళకి గెల తెప్పించి అందరికి పంచాను సరే గెల గదించాం అందరికీ మంచం అయిపోయి స్వామి అనుభూతి బాగుండదు కదా ఇది మన అత్తార సొమ్ము కాదు కదా రెండు పళ్ళు తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఆయన అనమాట గమనించండి ఇది పాయింట్ మీరు అందరూ తింటే నేను తిన్నట్టు కాదా మీరు భోజన సమయంలో ప్రార్థన ఏమిటి అహం వైశ్వానుభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత మీ దేహంలో ఆహారాన్ని గ్రహించేది నేనే మీ దేహంలో ఆహారాన్ని జీర్ణం చేసేది నేనే మీ దేహంలో ఆహారాన్ని యొక్క శక్తిని ప్రసరింపచేసేది నేనే నేను వేరుగా తినాలంటాయా ఇదేనా నువ్వు అన్నారు పరువు పోయిందనుకోండి అంటే ఏమిడి ఇక్కడ సందేశమో మనందరిలోనూ వైశ్వానరుడు భగవాన్ శ్రీ సత్సాయి బాబా అన్న విషయం గుర్తించాలి రెండు సన్నివేశాలు చెప్తాను చాలా ఆశ్చర్యం స్వామి లాల్చీకి మూడు బటన్స్ ఉంటాయి మూడు బటన్స్ ఉంటాయి ఆ రోజున ఉదయం రెండో బటన్ లేదు వేసుకోలేదో మర్చిపోయారో తెలియదు నాకు అందువల్ల త్వర కనబడుతుంది మా స్వామికి త్వర ఉంటే నేను సహించలేను ఎందువల్ల ఫోటోలు తీస్తారు వీళ్ళు అట్లా త్వర ఉంటే నేను భరించలేను దగ్గరికి వెళ్ళాను స్వామి త్వర త్వర పెద్దగంటే పోతాం మనం అనకపోతే ఆగను ఊరికిన వాడైతే అనుకోవాలి ఎందుకు అవుతాడు ఆ నిప్పులో కొలిలో ఉంటాం బయటపడ్డం అలవాటు త్వరగా ఉండాలి త్వర అట్టగా పాములు పోతాయి లోపలికి ఓహో ఇట్రా అక్కడ ఉన్నారు ఈ రెండు బూతాములు ఇప్పారు రెండు పై రెండు ఇప్పి దాన్ని ఇట్లా లాగారు నమ్మండి స్వామి సాక్షి శంఖము చక్రము వారి యొక్క వక్షస్థలం పైన ఉన్నారు ట్రారచారు ఫోటోలు తీశారు మరొక సందర్భంలో స్వామికి పాదసేవ చేస్తున్న సమయంలో ఎడమ కాలికి కాలి పట్ట గుర్తులు ఉన్నాయి కాలి పట్టాలు మనకు తెలుసు మనకి ఆడపిల్లలు ఉన్నారు కాలి పట్టాలు వేసుకున్నప్పుడు ఆ పట్టాల గుర్తు కాలి పాదాల మీద పడుతుంది కళ్ళదోడు వేసుకున్నప్పుడు ఇక్కడ మన గుర్తుంటుంది అలాగే కాలి పట్టాలు మామిడి కిందల గుర్తు కాలి మీద పడుతుంది ఇలా ఎత్తినప్పుడు నాకు కనిపించింది ఈ కాలు చూద్దాం అనుకున్నాను ఈ కాలు కాస్మెల్లిగా పైకి లేపే అక్కడ ఏ పట్టా కనపడాలి స్వామి పద్నాలుగు లోకాలు సంచరిస్తున్నారు ఈ పట్టా ఎక్కడ పారేసుకున్నారు అని చెప్పి ఏమిటో ఊరికే మాట్లాడతావు కానీ జ్ఞానం లేదు నీకు ఎవరనుకుంటాను స్వామి అర్ధనారీశ్వరుడు రా పార్వతి భాగానికి పట్టా ఉంటుంది శివుడు పార ఉండదు ఏం తెలుసుకున్నావు నువ్వు అన్నాడు అందుచేత స్వామి మహావిష్ణువు స్వామి శివుడు అఖండమైన విషయములు స్వామి మనకు తెలియజేస్తుంటారు ఈనాడు మనం చేయవలసిందేది ఈనాడు మనం చేయవలసింది సత్యసాయి సందేశ వ్యాప్తి చేయాలి ఎలాంటి సందేశము సర్వులకు సమ్మతమైనది అవసరమైన సందర్భంలో లీలలు ప్రస్తావించవలసి వస్తే సందేశాత్మకమైన విషయములే చెప్పవలేదు సోత్కర్ష ప్రధానం కాదు అహంభావం అహంకారం కాదు ఏ లీలలు నీకు జరిగినా వారి కరుణ తప్ప నీ యొక్క ప్రజ్ఞ వల్ల కాదు చాలామంది జరిగినాయి కానీ వాడి జీవితంలో ఏ మార్పు జరగలే నేను పాతికాయలు చాలామంది అడుగుతారు ఏమండి ఎప్పటి నుంచి వస్తున్నారని అడుగుతారు మన్ని ఏమండి ఇది రెండో సారే నేను పాతికేళ్ళ నుంచి వస్తున్నా పాపం వాడు ఏదో నమ్రతగా ఇంటికి వెళ్తాడు అదే మంచి మిరపకాయ కారం ఘాటు ఉన్నవాడు పాతికేళ్ళ నుంచి వస్తున్నారు అత్తకే తగలడ్డామే అంటే ఏం చెప్తాడు సమాధానం ఏమన్నా మార్పు ఉందా అందుకే స్వామినేని కండక్టర్లు వస్తున్నారు డ్రైవర్లు వస్తున్నారు ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి ఏ మార్పు ఉన్నది చెప్పండి కొంతమంది ఏమో మీరు అప్పటి వాళ్ళండి మేము ఇప్పటి వాళ్ళమండి అప్పటి ఇప్పటి కాదు ఎప్పటి వాడు దేవుడు దాన్ని స్వామి చెప్పారు ఉదాహరణ బస్సులోకి ఎక్కుతాం బస్సులోకి అయితే బాగా కుస్తీ పట్టవాడు పర పర వెళ్ళి ముందు కూర్చుంటాడు కండలు ఉన్నాయి కుర్రాడు ఇక ఎవరో పెద్దవాళ్ళు ఏం చదువుతారు బస్సు నిండిపోయింది ఆ గుమ్మం దగ్గర నుంచుంటాడు లాస్ట్లో బస్సు ఆగినప్పుడు ఎవడు దిగుతాడండి ఎవడు చివరెక్కాడో వాడు ముందు దిగుతాడు ఎవడు ముందు ఎక్కాడో వాడు డ్రైవర్తో పాటు దిగుతాడు అందువల్ల నేను పాతికేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి వెళ్తున్నా అంటే తర్వాత దిగుదు కానీ మేము ఇప్పుడు ఎక్కా ముందు దిగుతాం స్వామి దగ్గరికి అందులో ఈ సీనియారిటీ పోవాలి కానీ ఈ సమర్పణ కార్యక్రమంలో రెండు మన స్వామికి సమర్పిద్దాం రెండు ఏమిటి రెండు అంటే మంచి చెడు అయ్యయ్యో చెడు స్వామికి సమర్పించడం ఏంటండి మాకు ఉన్నదే అదే అయితే మంచి ఎట్లా సమర్పిస్తావు నీకేమన్నా ఉంటేగా కదా ఈ అరటిపళ్ళు కొబ్బరికాయలు అవి సమర్పణ కాదు అవి చెట్ల వినివి కావు కొబ్బరికాయ ఇస్తే కొబ్బరి చెట్టు ఖ్యాతి అరటిపండు ఇస్తే అరటి చెట్టు ప్రఖ్యాతి నీకేం లేదు కానీ ఏది సమర్పించాలి స్వామికి అని అడిగినప్పుడు మంచైనా చెడు అయినా సమర్పించమన్నారు స్వామి అయ్యో చెడు ఎట్లా స్వామి అని అడిగాం దాని సమాధానం చెప్పాడు ప్రభువు అలా చెప్పగలవాడు ఎవరూ లేరండి దయచేసి గుమనించండి మనకి పిచ్చబుట్టి ఆయన చుట్టూ తిరగట్లేదు అంత చక్కగా అధునాతనంగా ఆధునిక యుగానికి సాంకేతిక రంగానికి శాస్త్ర ప్రపంచానికి సమ్మతమైనటువంటి సమాధానాలు చెప్పగల ఏకైక జగద్గురు భగవాన్ శ్రీ సాయి బాబా ఎలా చెప్పారో వినండి ఐదు వందల రూపాయల నోటు ఉంది నీకు జేబులో పెట్టుకున్నావు కాజీ హోటల్కి వెళ్ళావు నీ దృష్టి ఏమిటి ఎవడం కాజేస్తాడేమో ఆడేమో సినిమా వెళ్ళినా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా అదే ఎందుకు ఐదు వందల నోటు అదే ఐదు వందల నోటు బ్యాంకులో పెట్టామనుకో వాళ్ళు రసీదు ఇస్తారు సురక్షితంగా ఉంటుంది అలాగే మంచి అంత భగవంతుడి పెట్టండి అది సురక్షితంగా ఉంటుంది చక్కెర వడ్డీ బ్యాంకు వడ్డీ చీచి ఇది లెవెన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ దిక్కుమాల పర్సెంట్లు నాకు తెలియవు స్వామి బ్యాంకులో ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీడే నీకు వస్తుంది మంచిని స్వామికి సమర్పించండి ఇంకా చెడు అదే స్వామి చెప్పిందే ఐదు వందల రూపాయలు నీ దగ్గరుంది ఓ పక్కన చిరిగింది ఎర్ర ఇంకంటింది దుమ్ము పట్టింది జేబులో ఉంది సోడా కూడా కొనుక్కోలేవు నువ్వు ఎవడు తీసుకోడు చెరిగింది ఎవడు తీసుకుంటాడు పారేయలేవు అమ్మో ఏం చేస్తావు నువ్వు అప్పుడు బ్యాంకులో ఇవ్వు వాళ్ళు కొత్త నోటు ఇస్తారు ఎప్పుడు నంబరు ఉన్నప్పుడు అలాగే ఈ చెడు మనలో ఉన్నప్పటికీ భక్తి అనే నంబరు ఉన్నప్పుడు కొత్త నోటు నీకు ఇస్తాను అన్నాడు స్వామి అందువల్ల సమర్పణ మంచి చెడు స్వామికి సమర్పించడమే చెడును పూర్తిగా మార్చడానికి మంచి జరిగినప్పుడు గర్వాహంకారము లేకుండా ఉండటానికి అనేకమైనటువంటి నూతన కార్యక్రమం జరపవలసి ఉన్నవి అనేకమైన ప్రశ్నలు కూడా ఉన్నవి మరి సమయం కూడా అయిపోతుంది నా మీద ఉన్న ప్రేమ కొద్దీ గౌరవం కొద్దీ వేసి కూర్చున్నారు కానీ లేకపోతే అంత చక్కగా ఉంటారని నేను అనుకోను స్వామిపైన ప్రేమ కొద్దీ ఉన్నారు అనేది స్వామికి మీకు తెలిసిన నేను అనుభవించిన సత్యము అందులో నేనేదో పొన్నెకలు తక్కెళ్ళపాటు కింద తెల్లారులో హైదరాబాద్లో మాట్లాడితే బస్సులు అన్నీ పోతాయి రేపు మళ్ళీ ఆఫీసులకు వెళ్ళాలి ఇవన్నీ గ్రహించాను ఆయన ఇంత సుదీర్ఘంగా చెప్పడానికి కారణం మీరు నాకు దొరకరు నేను మీకు దొరకను నేను మీకు దొరకను ఎందుచేత ఇవాళ యావత్ ప్రపంచంలో కూడా సాయి సందేశం కోసం ఎదురు చూస్తున్నది అందులో స్వామి కాస్త దగ్గర నుండి మెలిగిన వాడు ఎవరిన చెప్తాడేమో స్వామి గురించి నాలుగు మాటలు చెప్తాడేమో మీద అవన్నీ ఎదురు చూస్తున్నారు అందుచేత ఎప్పటికైనా త్వరలో అయినా నిదానంగా అయినా మరొక పర్యాయము ఇంతమంది భక్తుల్ని కలుసుకునే అవకాశం భాగ్యనగరంలో కలిసే సౌభాగ్యం నాకు కలగాలని బాబా వారిని ప్రార్థిస్తున్నాను ఎంతో మన్నించి ఎంతో ప్రేమతో ప్రేమాస్త్రాలు ప్రేమ ఎంఎస్ ఎస్ఎంఎస్లేనా ఈ ఎస్ఎంలు పంపి ఫోన్లతో విసిగించి నేను వచ్చేదాకా కుదరదని మఠం వేసిన ఎమ్మెల్యే స్వామికి వాళ్ళ నాన్నగారు కూడా నాకు ఆ పరిచయం ఆ కుటుంబం అంతా కూడాను ఎప్పుడో డెబ్బయో సంవత్సరంలో డెబ్భైవ సంవత్సరంలో నమస్కారం పెడుతుంటే మంచిరాజు సునారాయణమూర్తి గారు వాడి నాన్న పైన శిరస్సుపై చేయబెట్టి ఈ పిల్లాడు తప్పకుండా పైకి వస్తాడు స్వామి సంస్థలో అన్నారు ఆ ఆశీర్వచన ఫలితమే నేను ఉన్నానని అనుకుంటూ ఆ తండ్రికి దగ్గర పిల్లాడు ఎంతో బలవంతంగా నన్ను ఇక్కడ పిలిపించిన ఇంతమందిని చాలా కాలాన్ని చూశాక శివరాత్రిగా మాట్లాడగలిగిన సత్తా నాకున్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం కామా పెడుతున్నాను సెలవు పిలిచిన వెంటనే ప్రేమతో అంగీకరించి అంతరితోటి స్వామితో తమకున్న అనుభూతులను పంచుకున్న మా గురువర్యులు ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారికి అందరి తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్